పరిస్థితి ఎట్లా ఉండదో అర్థమవుతా ఉందా? మీరు ఖాకీ బట్టలన్నై పేయాలా, లేకుంటే నేను ఖద్దరు బట్టలన్నై పేయాలా? మేము ఓట్ల గవర్నమెంట్ నడుపుతా అంటే ఆ నందుగాడు కత్తుల గవర్నమెంట్ నడుపుతాడు. మీరు రోడ్ల మీద లెఫ్ట్ రైట్ కొడతా ఉంటే వాడు నా నెత్తి మీద శివతాండవం చేస్తాడు. సార్ వాడు లేపేద్దాం సార్. ఏంది సంపేది, వాడు ఏమన్నా పిల్లకాయ అనుకున్నారా ఏంది? వాడు పడుకునేది మంచం మీద కాదు, జనాల గుండెల్లో. ఇలాంటి టైంలో వాడు జోలికి వెళితే తేనెటీగలు తొట్టను కదిపినట్టే. మీరేం వరి అవుతు సార్, వాడిని చట్ట పరిధిలో చంపే బాధ్యత నాది. అలా చేసే పోలీస్ ఆఫీసర్ ఉండాలి కదా? ఉన్నాడు సార్. ఎవరు? ఈశ్వర్ ప్రసాద్. డైనమిక్ ఆఫీసర్. సార్ ఇంత టెన్షన్ లో ఉంటే ఈయన చాక్లెట్ తింటాడేంట్రా బాబు? టెన్షన్ మనకు కాదు వాళ్ళకి. సారీ సార్. ఇందాకైతే ఆవేశ పడ్డా, పడు. సార్ లోపల 10 మంది టెర్రరిస్టులు హాస్పిటల్ టార్గెట్ చేశారు సార్. మిస్ అయింది. మినిస్టర్ గారు కూతురు మాత్రం దొరికిపోయింది. షీఈస్ ప్రెగ్నెంట్ సార్. లోపల మినిస్టర్ కూతురు అయినా నీ ఇంటి పని మనిషి అయినా సేవ్ చేయడం కామన్. చెప్పినాడు తిక్కోడు లేకుండాడబ్బా. వాడు చాక్లెట్లు తింటాంటే పిల్లోడు అనుకున్నాను, కానీ వాడు మామూలుడు కాదు. ఈడ పేల్చినాడు, తల ముక్కలైంది పో. సార్ మన నందుకు చెక్ పెట్టాలంటే ఈశ్వర్ ప్రసాద్ తప్ప వేరే దిక్కులేదు. కొంచెం థింక్ చేయండి. సరే వాడిని పిలిపించబ్బా. హీజ్ ఆన్ ద వే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగో వీళ్ళ సంగతి చూడు. ఓకే సార్. నందు వాడిని కంట్రోల్ చేయాలి. ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? వాడి మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. టోటల్గా వాళ్ళు ఎంతమంది? 5 ఓ పంచపాండవులు. ఫైల్లో ఫోటో స్మార్ట్గా ఉందని వాడు సాఫ్ట్ అనుకోవద్దు. చంపడం వాడి వృత్తి. వాడిని కంట్రోల్ చేస్తావో లేక నీ స్టైల్లో కట్ చేస్తావో నీ ఇష్టం. ఇంకా నా ప్రజలు వాడి వలన ఇబ్బంది పడకూడదప్ప. నీకెంత ఫోర్స్ కావాలో తీసుకుని వాడిని ఖతం చేయి. 4 ఏంటి? 4 నాతో కలిపి 5 పంచపాండవులు. పాండవులు వర్సెస్ పాండవులు. వంశీ, దేవేందర్, అనిల్, కోసముత్తు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బుల్లెట్ రివాల్వర్లో ఉన్నంతవరకే సేఫ్. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ బయటికి దూసుకొస్తుంది. నేను అంతే. మేము అడ్డురాము లేప, నువ్వు దూసుకుపో.
సార్ పవర్స్ అన్నీ ఇవ్వద్దు వాడికి తేడా వస్తే మనల్నే వేసేస్తాడు చూసారా ఇలా ఎక్కర్లేదు అలా పడుకున్నారు తప్పైంది కాదురా నా డ్రైవింగ్ అంత సూపర్ స్మూత్ నాకే నిద్ర వచ్చేది మీరేంట్రా మీకు నిద్ర వస్తుందా అలా మబ్బుగా ఉన్నారు సారీ కేస్ టేకప్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు సర్లే పోసముత్తు ఐపీఎస్ అనిపించుకుందాం అనుకున్నాను ఈయన పక్కన డ్రైవర్గా మిగిలిపోయాను నీ పేరే పోసముత్తు అంట్రా సార్ మీరు పడుకోలేదా మా తాత పేరు పోసలండి మా మామ పేరేమో ముత్యాలు ఈ రెండూ కలిపి మా అమ్మ ముద్దుగా పోసముత్తు అని పెట్టుకుంది సార్ పోసముత్తు అవును సార్ ఏడ్చినట్టుంది నీలాగనే పక్కన ఏంట్రా ఇది 3 రోజెస్ టీ సార్ ఇది 5-star చాక్లెట్ సార్ ఇలా ఎవడైనా తాగుతాడా ఇంపాసిబుల్ సార్ నేను తాగుతా సగం చంటోడు సగం తెక్కలోడు అనమాట బ్రెయిన్లో ఉన్నది బయటకు వస్తే బుల్లెట్ లోపలికి వెళ్తుంది సార్ మీరేదో వాగాలనుకుంటున్నారు వాగండి మన వాళ్ళు ఏమంటున్నారంటే దుర్మార్గులందరినీ వదిలేసి ఆ నందుగడ వెంట పడ్డం ఏంటంటున్నారు సార్ సార్ నందు అంటే నటోరియస్ క్రిమినల్ కాదు సార్ నరమేధం సృష్టించే నరరూప రాక్షసుల్ని చంపడం తప్పేలా అవుతుంది సార్ మరి ఆ ఫైల్లో ఉన్నది దానిలో ఉన్న 1000 నిజాలు కాదు సార్ వాళ్ళకి కన్వీనియంట్ గా వాళ్ళు రాయించుకున్నది అంతే సరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారు మీకు తెలిసిందేంటో చెప్పండి సార్ ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురమే సార్ నందు వాళ్ళ ఊరు చుట్టుపక్కల 16 గ్రామాలకి నందు వాళ్ళ నాన్నగారే పెద్ద ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నమస్కారం 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 అండి కింద కూర్చున్నారేంటి దేవుడి ముందు భక్తుల స్థానం ఇదేనయ్యా నన్ను దేవుణ్ణి చేయకండి ఎంపీ గారు అయ్యా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయ్యా మీ మాటే ప్రజల్లో వేదం ఈసారి కూడా మమ్మల్ని గెలిపిస్తే మంచి పరిపాలన అందించిన ప్రతి నాయకుణ్ణి ప్రజలు ఎన్నిసార్లైనా గెలిపిస్తారు ఈసారి కూడా మీరే గెలుస్తారులేండి సంతోషమయ్యా నందు వాళ్ళ అమ్మ పేరు లక్ష్మీదేవి సార్ పేరుకు తగ్గట్టుగానే ఎవరికే కష్టం వచ్చినా ఆ అమ్మే ముందుండేది సార్ అమ్మా మా అమ్మకు ఒంట్లో బాగాలేదమ్మా జ్వరం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ పర్సిలైవు ఒకసారి పట్టుకున్నానా తీసుకో జాగ్రత్తగా చూసుకో మీ అమ్మగారిని నయం అయ్యాకే పనిలోకిరా అలాగేనమ్మా వాళ్ళ నాన్నగారు చేసిన దాన ధర్మాలకి ఆ చుట్టుపక్కల పేదరికమే లేదు సార్ అంత గొప్ప వంశంలో పుట్టాడు సార్ నందు హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర నాన్నగారు రోజు నేనే ఎందుకు ఆరతి వెలిగించాలి మహాశివరాత్రి నాడు మన ఇలవేల్పు మహాశివుడికి లింగోద్భవం జరుగుతుండగా నేను అభిషేకం చేస్తున్నప్పుడు నువ్వు పుట్టావు అందుకే నీ పేరు నందీశ్వరుడు అని పెట్టాను ఎందుకో తెలుసా శివుడి శాసనాన్ని శాసించే ఆ నందీశ్వరుడిలా శాసించేవాడివి కావాలి కానీ ఆశించేవాడివి కాకూడదని నీకు ఆ పేరు పెట్టాను అందుకే అది గుర్తు తెచ్చుకోవడానికి ప్రతిరోజు నీ చేత హారతి వెలిగిస్తున్నాను కోరుకున్నావమ్మా నా కొడుకు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి నా కోరిక నెరవేర్చు తండ్రి అని వేడుకున్నాను మీ ఆశయం కోసమైనా నేను ఐపీఎస్ ఆఫీసర్ అవుతానమ్మా
నన్ను ఆశీర్వదించమ్మా. నందు, కాలేజీలో మంచి చెడు అన్నీ ఉంటాయి. జాగ్రత్త నందు. అలాగేనమ్మా. నాన్న పద. వస్తానయ్యా. తమ్ముడు జాగ్రత్త రా. వెళ్ళొస్తాను నాన్న. మరి స్పీడ్గా వెళ్ళకండి. జాగ్రత్తగా వెళ్ళండి. వస్తానమ్మా. Good evening, callers. This is your host, Pragati. You're listening to Radio Mirchi 98.3 FM. Idi chala hot guru. Hot hot mirchi tintunte, manchi coffee tagutunte, naa maatalu vintunte meeku kuda alage untundi kadu. Ippudu mee kosam oka manchi paata. టాబ్లెట్లు వేసుకుంటున్నా కదా.
ఎందుకు కొట్టావనా? కొట్టాలని నరకాలా? ప్రతి గంటకి ఫోన్ చేస్తావు, మనోడే కదా ఇద్దామంటే వెంటనే కట్ చేస్తావంటరా? ఎంత మాట అన్నావన్నా, అరగంట నుంచి ట్రై చేస్తా ఉంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా, అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అంటుంది, అందుకే కట్ చేస్తున్నా. అది అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా కాదురా, నా కాలర్ చూన్రా. అవునా? బాగా సెడిపోపా. హే డస్ట్ లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? లైబ్రరీకి వెళ్తున్నా. నీకేంటి? ఓ ముద్దు చల్లొచ్చుగా. తూయ్యదవా అన్న. నమస్తే అన్న. నమస్తే. ఏంట్రా క్యాప్? నాలాంటి జెంట్మెన్ ఉండాలరా, నీలాంటి కాదు. టీ క్యాపా? నువ్వేంట్రా చైన్ వేసావు? ఆ చైన్ తీసి క్యాప్లో పెట్టు. దేయ్, నువ్వేంట్రా రింగ్ వెనక పెట్టా? ఆ రింగ్ తీసి క్యాప్లో పెట్టు. పెట్టరా పెట్టా. ఇటీరా బా చెడిపండి. ఏం చూస్తున్నావురా? టైం టేబుల్. టైం టేబుల్ చూస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ తప్ప. నీకెందుకురా? నాకెందుక? నేనెవరో తెలుసా? ఎవర్రా? ఈ కాలేజీలో 7 సంవత్సరాల నుంచి చదువుతున్న సిన్సియర్ సీనియర్ స్టూడెంట్ని. నాతో పెట్టుకుంటావా? పెట్టుకుంటే. ఆంటనీ, ఈ చైన్ నీకు ఇద్దాం అనుకున్నానరా, నీ ఫేస్ నాకు నచ్చల, అందుకే నీకే ఇచ్చేస్తాను. నువ్వు ఎంజాయ్ చేసుకో. నువ్వు కూడా బాగా చెడిపోండి. ఈ సిన్సియర్ సీనియర్ సీన్ కంటే ఫాలో అవ్వండి. ఎందుకు నందు వదిలేసావాన్ని? ఆంటనీ, మనం చదువుకుంటానికి వచ్చాం, అయినా సర్కస్లో చింపాంజీలాగా ఉన్నాడు, వారితో మనకెందుకు గొడవ? ఎవరో వస్తువులు వాళ్ళకి ఇచ్చే. అన్నా, టీవీ ప్రోగ్రాంలో ఫైనల్ 6 సెలెక్ట్ అయ్యానన్నా. రే, నీ డాన్స్తో టీవీ ప్రోగ్రాంలో కప్పు గెలవాలి అని నీ పట్టుదలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. గ్యారంటీగా కప్పు నేనే గెలుస్తానన్నా. తప్పకుండా నువ్వే గెలుస్తావు. థ్యాంక్స్ అన్నా. ఏంటమ్మా, ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చేస్తే ఎలా? అయినా రాత్రి కల్లో క్లీన్ షేప్తో ఆర్నల్ స్వాజ్నెగర్లా ఉన్నా, ఇప్పుడేంటి గెట్టం? రాత్రంతా నీతోనే ఉన్నాగా, షేవింగ్కి టైం లేదు. గుడ్ మార్నింగ్ అక్క. ఏం చిన్న, బాగున్నావా? బాగున్నానక్క. ఏంటక్క ఇంకా తాగట్లేదు? రే, కబుర్లు తర్వాత, ముందు కవర్ తీసుకో. ఏంటన్నా ఇది? చూడు. ఆయ్, కొత్త బట్టలు ఎవరికన్నా ఇవి? నీకే. వెళ్ళి వేసుకో. థ్యాంక్స్ అన్నా. నిన్ను చూసి ఏదో అనుకున్నాను, కానీ నీలోనూ ఒక మంచోడు ఉన్నాడే. ఇక్కడెందుకు ఆపారు సార్? ఇది పట్టుకో. సార్, ఇప్పుడు అర్థమైందా ఇవాడు క్రిమినల్ ఎందుకయ్యాడు? బాధా లేదు, బందీ లేదు, పగలైతే బారు, నైట్ అయితే పబ్బు, టైంపాస్ చేయడానికి ఒక లవరు, ఆ లవర్ ఫాదర్ ఫ్యాక్షనిస్ట్ లీడర్ అయి ఉంటాడు, వీళ్ళ లవ్ స్టోరీ వాళ్ళ ఫాదర్కి తెలిసి ఉంటుంది. ఇంకేముంది? 4 సుమోలు చూయి, ఆ తర్వాత ఫైట్లు, చేజులు, ఈ అమ్మాయి కోసం రక్తపాతం. ఇదేగా మీకు నచ్చే హీరోయిజం? ప్రేమించుకుందాం రా. పోసముత్తుని ప్రేమించడం? అది కాదు సార్, అది మీరు చెప్పిన సినిమా కదా. అవును, మీరు చెప్పాలనుకున్న కథ ఏంటో. నందు నందీశ్వరుడు ఎలా అయ్యాడో అసలు కథ నేను చెప్తాను సార్. సరే ఏడు. ఈ భయం కోర్టుకు వెళ్లే ముందు బయలుదేరా మీకు? ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపినా, ఈ కేసు కోసం మరో లాయర్తో పాటు మరో సాక్షి కూడా పుడతాడు, న్యాయమే గెలుస్తుంది. బాబన్న మీదే కేసు పెట్టి వీళ్లతో సాక్ష్యం చెప్పించిన తర్వాత కూడా ఎలా బతకనిస్తారనుకున్నారా మిమ్మల్ని? వసంతన్న, వదిలే అన్న ప్లీజ్. రాయ్ విట్నెస్, మాలాంటి ఎదవలు చేసే మర్డర్లు చూడలేకే న్యాయ దేవత ఎప్పుడో కట్టిచ్చేసుకుంటారా కళ్ళ గంతలో? అన్నా, లైవ్గా మర్డర్ చూసి చాలా దినాలైందన్నా, ప్లీజ్ అన్నా. మాంసానికి అలవాటు పడ్డ పులి, రక్తానికి అలవాటు పడ్డ కత్తి, మన మాట వినవరా?
That's all your honor. Hello, police station? ఇక్కడ పెద్ద హాస్పిటల్, అక్కడ జుబ్లీస్ లో మంచి ఇల్లు, ఫుల్ సెటిల్డ్ ఫ్యామిలీ, 100 ఎకరాల కోసం ఈ ఫైట్ అవసరమా? అది బాబన్నతో అనాథులుగా బతుకుతున్న అభాగ్యులను ఆదుకోవడానికి మా ఆయన 100 ఎకరాలు అభాగ్యులకి చారిటబుల్ ట్రస్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా? ఓ అనాథులు రేపు నీల ఎదవలు కాకూడదని. ఈ కేసు వాదిస్తున్న లాయర్ని, సాక్షిని నడి రోడ్డు మీద చంపాను తెలుసా? సాక్షుల్ని చంపినా, లాయర్ని చంపినా ఈ కోర్టు కాకపోయినా ఇంకో కోర్టుకు వెళ్తాను. నువ్విలా చెప్తే వినవే, నీ తల్లో ఉన్న పొగరు, నీ ఒంట్లో ఉన్న పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి కోర్టులని, శిక్షలని, తిరిగితే ఇదే ప్లేస్ లో బెంగళూరులో చదువుతున్న నీ పెద్ద కూతురికి, చెన్నైలో చదువుతున్న నీ చిన్న కూతురికి ఇదే గతి పడుతుంది. జాగ్రత్త. మేమెవరో తెలుసండి. బాబా మనుషులైతే పబ్లిక్ గా రోడ్డు మీద నరికేస్తారా? బాబా గురించి నీకు తెలియదురా? ఏంట్రా బాబా గురించి తెలిసేది? రౌడీలకు గూండాలకు చరిత్రలు ఉంటాయా తెలుసుకోవడానికి? ఏ ఇన్స్పెక్టర్ బాబా, నువ్వేనా ఈ ఊరకొక్కలకి బిస్కెట్లు వేసి జనాల మీదకు ఉసిగొలిపే బాబావి? కొత్త బిచ్చగాడికి తొందర ఎక్కువ, తొందరలో నిన్ను వేస్తా లోపల. యూనిఫామ్ ఒంటి మీదుంటే పొగరు తలకెక్కుతుందంట. ఈ బాబా గ్రౌండ్ మీద నడవడరా, బ్యాక్ గ్రౌండ్ మీద నడుస్తాడు. ఆ పొగరుతోనే నీ అరాచకాలు కట్టించి, నీ అన్యాయాలని, అక్రమాలని బయటకు లాగి, నీ కేసులన్నీ రీఓపెన్ చేసి కటకటాల్లోకి పంపించే వరకు నా కళ్ళకు విశ్రాంతి. ఆవేశపడ్డాడు విశ్రాంతి తీసుకొని. ఈ బాబా ఎక్కువ మాట్లాడేవాడికి తక్కువ ఆయుషిస్తాడు. ఎస్పీ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఆడు చచ్చాడా? చనిపోయాడు సార్. 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. యదా యదా హి ధర్మస్యః క్లానిర్భవత భారతః అభ్యధ్యానం అధర్మస్య తదాస్మానాం సృజామ్యహం. ఏ లంగడా, కబడి 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 కబ
అన్నా నువ్వు ఒక్కడే ఉన్నావన్నా? కబడ్డీ అంటే గీత తొక్కి రావడం కాదురా, అవతలి వాడి గుండె చీల్చుకు రావడం. వచ్చా ఆటానికి గెలవటం కాదురా? ఎవడ్రా మాట ఉంది? నేను కాదన్నా, నేను కాదు. నువ్వేను ఉంటావు, నువ్వేను రారా. అన్నది నువ్వే కదా? నేను అనలేదు. మరెక్కడికి వెళ్తున్నావు? మా వాడికి రక్తం వస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తప్పించుకుంటావు ఎందుకురా? నిజం చెప్పు, అన్నది నువ్వే. నిజంగానే అనలేదు. అయినా నిన్ను అనాల్సిన అవసరం నాకేంటి? అనే ఉంటావురా, మీ వాళ్ళపై గెలిచాను కదా అన్నావు. వచ్చే ఆట ఆడింది నేను కాదురా, ఇప్పుడు ఆడి చూపించు. కబడ్డీ 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 కబడ్డీ. రాజేష్. ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? వద్దు రాజేష్. ఏంట్రా వెళ్ళేస్తుంది? వద్దు. ఎంత కొడుతున్నా పౌరుషం రాదేంట్రా నీ తల్లి. సారీ బాబన్న, టంగ్ పీస్ మట్లో పడడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే ఆపరేషన్ చేయడం కుదరలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అతనికి లైఫ్లో మాట్లాడలేడు. నా తమ్ముడికి కత్తి పట్టించింది ఎవడ్రా? ఎంఎల్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అంట బాబన్న. వాడి పేరు నందు. వాడెక్కడున్నా అరగంటలో నా ముందుండాలి. అన్నా, ఆ నా కొడుకు దొరికితే ఏసేద్దామని ఊరు ఊరంతా వెతుకులాండావన్నా, దొరకలేదన్నా. అవునన్నా, గల్లీ గల్లీ వెతుకు చూసినాం, దొరకలే. కొడుకు భయపడి ఊరొదిలి పారిపోయిండన్నా. ఏం పిక్తున్నారు? ఏం పిక్తున్నారు? ఎక్కడాడు? ఇక్కడే బాబన్నా. ఎక్కడున్నా వెతుకుతావని నేనే వచ్చా. నా తమ్ముణ్ణే కొడతావా?
ఎంత ధైర్యం రా నీకు. నీ తమ్ముడు నన్ను కొట్టాడు, ఊరుకున్నా. మా అమ్మని తిట్టాడు, కొట్టా. అమ్మనంటే కొడతావని నా కళ్ళ ముందే నా వాణ్ణి కొడతావా? ఈ బాబా ముందు నిలబడాలంటే గుండెల్లో వణుకు, కళ్ళల్లో భయం ఉండాలరా. చంపడానికి దమ్ముంది, చస్తానన్న భయం లేదు. ఇలా మా అమ్మని తిట్టినందుకే నీ తమ్ముణ్ణి నేను కొట్టా. కొట్టినప్పుడు నీ తమ్ముడని నాకు తెలీదు, తెలిసినా కొడతా. నీ తల్లి అని నీ తల్లిని తిడితే నీకు పౌరుషం రాదా అన్నా? నువ్వు ఆ తల్లికి పుట్టినోడివే కదన్నా. నేనేదైనా తప్పు చేస్తుంటే నా గుండెల్లోకి నీ బాకుని దింపు. పోరా. వేసేయాల్సింది నా కొడుకుని. పులిని వెతుక్కుంటూ వచ్చిన మేకని చంపడంలో మజా ఏముందిరా? నమ్మి వచ్చిన మేకను అమ్మోరికి బలిచ్చినట్టు నడి రోడ్డు మీద నలుగురు చూస్తుండగా చంపాలి. ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ప్రతి ఒక్కడు మన గురించి తలుచుకున్నప్పుడల్లా కలలో కూడా వణుకు పుట్టాలా. ఏంట్రా ఈ కాలేజీ దగ్గర బెళ్ళప్ప బైకుల మీద కూర్చున్నారు? దిగనా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ క్లోజప్లు ఏంట్రా? మళ్ళీ బెళ్ళప్ప. ఆంటనీ నువ్వు ఆగు. నిన్న కాలేజీలో రాజేష్ గారిని కొట్టింది ఎవరో తెలుసా? నందు. ఆడు మా శిష్యుడే. ఆడు కొట్టమని చెప్పింది ఎవరో తెలుసా? నేనే. మరి మీ శిష్యుడు ఎక్కడా? ఒరే జఫ్ఫా, ఆడి సిగరెట్ కోసం సింగపూర్ పంపించాను రా. ఏనందు మీ గురుగారు సిగరెట్ లేలేదా? లేవరా. అన్న మీలో ఫ్రెండ్గా చేర్చుకున్నంతవరకు నేను వదలన్నా. నువ్వు లేవరా? మిమ్మల్ని వదిలే సమస్య లేదన్నా. సరే లేగు. రే టీ చెప్పండి రా, మైండ్ దొబ్బింది. ఆ ఛాన్స్ నాకు అన్నా. పద వచ్చావా రా. ఏమైందే? పది రోజులైందా? ఒకడేమో పోలీస్ స్టేషన్ లో పడి తెచ్చామంటాడు, ఒకడేమో రైల్వే స్టేషన్ లో ఉన్నామంటాడు. బాబు నిన్నెక్కడో చూశానయ్యా. మీదేవూరు? మాది రామాపురం అమ్మా. రామాపురంలో ఎవరబ్బాయి బాబు నువ్వు? ఆనంద భూపతి గారు అబ్బాయిని. ఆనంద భూపతి గారు అబ్బాయివా? అవునమ్మా. దేవుడంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ మీ నాన్నగారిని, మీ నాన్నగారిని చూసిన ప్రతి వాళ్ళు దేవుడంటే ఇలాగే ఉంటాడని చెప్పుకుంటారయ్యా బాబులో. ఆపవే, వచ్చిన వాళ్ళు టీ ఇవ్వే. ఆగరా, మాట్లాడివ్వేటి, ఇస్తాను. ఆగు, ఇలా మాట్లాడుతూనే ఉంటాగా టీ పట్టరాయలు. రండి బాబు కూర్చోండి. సరేనమ్మా. అరే గ్యాస్ అయిపోయిందిరా. అమ్మా నేను గ్యాస్ పట్టుకొస్తానే. తొందరగా తీసుకురా. తెస్తానులే అన్న, బయటికి వెళ్ళి వస్తాను. సరేరా. అటెళ్ళు. టీ? ఎస్ అమ్మా. ఇంకో టీ అమ్మా. నందు నాతో షాపింగ్ వస్తున్నావు కదూ, వాళ్ళు టీ తాగి లోపు వెళ్ళొచ్చేద్దాం. తల పగిలిపోతుందమ్మా, టీ తాగి ఇంటికెళ్ళి పడుకోవాలి, ఇప్పుడు షాపింగ్ టైం లేదు. అంతేరా, అమ్మాయిలు పడేదాకా పడికప్పులు కాస్తారు, పడ్డాక ఇలా నెగ్లెక్ట్ చేస్తారు. కళ్ళల్లో దాచరా ఆ జాస్మిన్, భూమికే తెలియని గ్రావిటేషన్, జాబిల్లికే తను సిస్టర్ ట్విన్. We're gonna make it.
చాలమ్మా, చాలు చాలు. కొసరి కొసరి వడ్డిస్తుంది కోడలి పిల్ల. మరదల పిల్ల, నాకు వడ్డించమ్మా. వడ్డించాను బాబుగారు, అప్పుడు మీ చూపు అక్కయ్య మీద ఉంది. అమ్మ రెడీమేడ్ చెల్లమ్మా, శుభ్రంగా వడ్డించమ్మా, లేకపోతే అలా కోపం వస్తుంది. రేపు నీకు ఎక్షన్ తెలియాల్సింది వీళ్ళే. ముందు నువ్వు వెళ్ళు, ఎలా వడ్డించాలో నాకు తెలియదు, మాట్లాడుకుంటూ వెళ్ళు. అమ్మా నీకెందుకు ఈ పని, పని మనిషి ఉంది కదా. అమ్మా ఇలా అందరితో కలిసి ఉండాలనే తన కోరికమ్మా. అవునా అండి, ఎవరూ లేని నాకు నందు మీ అందరిని ఇచ్చాడు, మీ అందరిలో ఒక దాన్ని అయితే చాలు. నీ కోరిక నెరవేరుతుందమ్మా, రా కూర్చుని భోంచే. లేదా అండి, మీ అందరినీ చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. లేదక్క, మన నందుతో గోరుముద్దలు తినిపించుకోవాలని తన కోరిక. రే నందు, ఏంట్రా ఈ టైంకి మీ నాన్నొస్తున్నారు? రే వెళ్ళి మీ పెళ్లి విషయం మాట్లాడు, వెళ్ళు. అమ్మా కొంచెం టెన్షన్ గా ఉందమ్మా. ఏంట్రా టెన్షన్, మీ పిల్లలంతా ఇంతే. ప్రేమించినప్పుడు లేని టెన్షన్, పెద్దవాళ్ళతో చెప్పేటప్పుడు మాత్రం వచ్చేస్తుంది. వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళమంటుంటే వెళ్ళరా. వెళ్ళు. నాన్నగారు, నాకు ప్రశాంతత కావాలి, నిద్రపోనిస్తావా? అలాగే నాన్న. నాన్నగారికి ఏమైంది? నిన్న ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పండి. ఏంటి రంగారావు ఇది? ఏముంది బావగారు, అగ్రిమెంట్ పేపర్స్ వాటి మీద కూడా సంతకం పెట్టండి. ఎందుకు? ఎంతకాలం ప్రజాసేవ అంటూ ఈ పిచ్చి స్కూల్ నడుపుతావు, అదే లెక్కనే నమ్ముకుంటే కోట్లు కోట్లు సంపాదించవచ్చు. రంగారావు, రోడ్డు మీదున్న నిన్ను జాలిపడి చేరదీశాను, నీ కూతుర్ని నా ఇంటి కోడలిగా చేసుకున్నాను, అది అలుసుగా తీసుకొని రెచ్చిపోవద్దు. పిచ్చి బావా, ఈ ప్లాన్ అంతా నీ బా కోసమే వేశా? అక్కర్లేదు, నా టైం వేస్ట్ చేయదు, వెళ్ళి కనిచి. నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. ఏం చేస్తావు? నా సంగతి నీకు తెలియదు. బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, ఆర్డర్ ఇస్తున్నావు. మర్యాదగా సంతకం పెడతావా పెట్టవా? పెట్టను. పెట్టవు. అనవసరంగా గొడవలు పెట్టుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు బాబు. సివిల్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి పోలీసును అవుతానేమో గాని, ఇప్పుడు అన్ని కొట్టకపోతే మంచి కొడుకుని మాత్రం కాలేను. ఇప్పుడు ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలిచి తీరాలి, ఓడిపోకూడదు. సారా ప్యాకెట్లకు సాక్ష్యం చెప్పే దొంగ సాక్షులు ఎంతమంది ఉండగా మనం కేసెలా ఓడిపోతాం సార్?
మన అందరి మీద కాలేస్తా. ఇది హలో ఎస్ఐ ఇక్కడ, రైటర్ అక్కడ, ముందిట్రా. నీకు చెప్పి వాడు రాసి అది క్రైమ్ అని తెలిసి అంత సీన్ లేదు ఇక్కడ, అందుకే డైరెక్ట్ గా సెల్లోకి వెళ్తున్నా. ఏంటి నువ్వు చేసిన నేరం? మా నాన్నగారి మీద చేయి చేసుకున్నాడని రంగారావు అనే గాడిద కాలు విరిచేశా. జరిగిన వాస్తవాన్ని బట్టి నందీశ్వరుడు అలియాస్ నందు అనబడే ఈ ముద్దాయి తన తండ్రికి వియ్యంకుడైన రంగారావుపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసి కాలు విరగ్గొట్టినట్టు తానే స్వయంగా ఒప్పుకున్నందున ఐపీసీ 320, 322, 323 సెక్షన్స్ ప్రకారం అతనికి 1,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించడమైనది. అరే సలీం అంటేనే లెక్కలేదు రండి. నందు, నీకోసం మీ అమ్మా నాన్న వచ్చారు, బయటకు రా. ఎలా ఉన్నారు నాన్నగారు? ఎలా ఉన్నావు అమ్మా? నువ్వు ఇక్కడ ఇలా ఉంటే మేము అక్కడ ఎలా ఉండగలంరా? అయినా నీకెందుకురా ఇంత ఆవేశం? లేదమ్మా, ఊర్లో ఎవరికి అన్యాయం జరిగినా నాన్నగారే వాళ్ళకి న్యాయం చేస్తారు. అటువంటిది ఆయన మీదే చెయ్యేస్తే నేను తట్టుకోలేకపోయానమ్మా. నీ గురించి బాధపడుతూ అమ్మ సరిగా భోజనం చేయట్లేదురా. నువ్వు సరిగా భోంచేయకపోతే నేను సంతోషంగా ఎలా ఉంటానమ్మా? సర్లే, వాడికి ఇష్టమైన పులిహోర తెచ్చావుగా, తినిపించు రా. చాలమ్మా, ఇలా నీ ప్రేమకు దూరం అవుతానని ఎప్పుడు అనుకోలేదమ్మా. మీలాంటి వాళ్ళు వచ్చే చోటు కాదు నాన్న ఇది. మీరు బయలుదేరన్నానా? రే, ఈ డబ్బు ఉంచుకో. వద్దు నాన్న. ఉంచుకోరా, దేనికైనా పనికి వస్తుంది. ఉంచుకో. పదండి పదండి, టైం అవుతుంది. పద లక్ష్మి. నందు జాగ్రత్త అమ్మా. నువ్వు జాగ్రత్త నాన్న. జాగ్రత్త అన్నయ్యా. సరే అమ్మా, అమ్మ జాగ్రత్త. రే, ఈ విషయం ప్రగతికి చెప్పద్రా. కుదరదురా. తెలిస్తే బాధపడుతుందిరా. నందు కుదరదు. రే,
నిన్ను పంచుకున్న దాన్ని నీ బాధని పంచుకోకూడదా? సారీ ప్రగతి. ఐమ్ సో లక్కీ. అమ్మ నాన్నని ప్రేమించేవాడు భార్యని కూడా ప్రేమిస్తాడంట. ఓకే నందు, నువ్వు జాగ్రత్త. హలో బాస్, చూడ్డానికి స్టూడెంట్లా ఉన్నావు. ఏంటే ఫుల్ మీల్సా హాఫ్ మీల్సా? ఒకటి కాలు ఇచ్చాను. అరే వా, హాఫ్ మీల్స్ అనమాట. విడుదలకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? స్టడీస్ కంటిన్యూ చేస్తా. కుదరదు. ఒక్కసారి ఎఫ్ఐఆర్లో నీ పేరు రిజిస్టర్ అయ్యాక అక్కడ కాలేజీ రిజిస్టర్లో నీ పేరు చెరిపేసినట్టే. అరే యార్, ఒకటి రెండు రోజులు పేపర్లో టీవీల్లో మంచి హవా నడిపుంటావు, వెరీ గుడ్. ఇక నుంచి సిటీలో ఎవడి కాలెరగొట్టాలన్నా ఎవడిని లేపాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే. ఆల్ ది బెస్ట్. నా విషయంలో అలా జరగదు. నేరం చేసేవరకే, చేసాక మన చేతిలో ఏముండదు బ్రదర్. అదిగో కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఆడు కూత ఆపాడనుకో ఆడవుట్, ఇక్కడ నువ్వు ఆపావనుకో నువ్వవుట్. అది సరే గాని నువ్వేం తప్పు చేసావు? నాకు కూతురుంది. నాకు జబ్బు తగ్గిపోయి అందరి పిల్లల్లాగే స్కూల్కి వెళ్తాను కదా. ఏమైంది నాన్న? దానికి క్యాన్సర్. దాన్ని బతికించుకోవడానికి చిన్న పెద్ద తప్పులు చేస్తూ జైలుకి వస్తూ ఉంటాను, బయటికి వెళ్తూ ఉంటాను. కానీ ఇంతవరకు డబ్బులు మాత్రం సరిపోలేదు. రేపు రిలీజ్ అవుతున్నాను. దాన్ని ఎలా చూడాల్సి వస్తుందని భయంగా ఉంది. నీ కూతురికి ఏం కాదు. ఇన్షాల్లా. సలీం భాయ్. అరే నందుబాయ్, ఇంకో గంటలో రిలీజ్ అవుతున్నాను. ఈ డబ్బు తీసుకో. ఏకే? ఇది పాప ఆపరేషన్కి ఉపయోగపడుతుంది. ఇందులో అడ్రస్తో పాటు వివరాలన్నీ రాశాను. ఈ అడ్రస్కి వెళ్తే మా అమ్మ నాన్నని కావాల్సిన సాయం చేసి పెడతారు. వద్దు భాయ్. సలీం భాయ్, దీంతో రెండు మంచి పనులు జరుగుతాయి. పాప బతుకుతుంది, నువ్వు మళ్ళీ తప్పు చేయాల్సిన అవసరం ఉండదు భాయ్. తీసుకో భాయ్. శుక్రియా. బాగున్నా. మీరెలా ఉన్నారు? సలీం భాయ్. అరే నందు భాయ్, కైసే హో? అచ్చాము భాయ్. అయినా నేను రిలీజ్ అవుతున్న సంగతి నీకెలా తెలిసింది? అరే క్యా నందు భాయ్, నువ్వు జైలుకి ఒక్కసారే వచ్చావు, నీ జైలు నుంచి అప్పుడప్పుడు బయటకు వచ్చాను. అయినా ఏ సెక్షన్కి ఎంత శిక్ష పడుతుందో నాకు బాగా తెలుసు. పాపకి ఎలా ఉంది? కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోవాలని ఎంతో ఆశతో బయటకు వచ్చాను. కనపడలేదు.
కన్నవాళ్ళు లేరు, కన్న కూతురు లేదు. ఇప్పుడే కాకనే ఏ సలీం బాయ్, నేనుండగా నువ్వే కాకేంటి బాయ్, ఇక్కడ ఇక్కడున్నావు బాయ్. నేను చెప్పింది ఏమైనా ఆలకిస్తారా? పేపర్ చదువుకుంటూ కూర్చుంటారా? వెళ్ళు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎలా మీ తమ్ముడిని ఇంటికి తీసుకొచ్చేస్తారేమో, అంతే చెప్పండి. ఎక్కడికి చిన్నానా జైలుగా? అవునరా, ఈరోజు నందు రిలీజ్ అవుతున్నాడు. ఒట్టి చేతులతో అన్ని రిసీవ్ చేసుకుంటే ఏం బాగుంటుంది? వెళ్ళే దారిలోనే ఒక గులాబీ దండుకుని ఆడి మెల్లలో వేసి ఊరేగింపుగా తీసుకొస్తే మన ఫ్యామిలీకి కూడా ఒక వెయిట్ ఉంటుంది. ఏంట్రా మాటలు? లేకపోతే ఈ ఇంటి పరువు బజార్కి ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుందామనా? రే వాణ్ణి తమ్ముడు రా. మా నాన్నకాలు విరగొట్టిన వాడు నాకు మరిది కాదు, ఈయనకి తమ్ముడు కాదు. నా తమ్ముడు మీద చేంజ్ చేసుకోబట్టే వీడి తమ్ముడు మీ నాన్నకాళ్ళు విరగొట్టాడు. అయితే ఏమంటారు మావయ్య గారు? ఎట్టి పరిస్థితుల్లోనూ నందు ఇంటికి రావాల్సిందే. అవును, నందు ఇంటికి రావాల్సిందే. సరే, మీ ఇష్టం మీరు చెప్పారు, నా ఇష్టం కూడా నేను చెప్పాలి కదా. ఆడు ఇంట్లోకి వచ్చిన మరుక్షణం నేను ఇంట్లో ఉన్నాను. రే రే, ఏం మాట్లాడుతున్నావు రా? నువ్వు చిన్న అన్న మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్పేవాడు, రౌడీలు గోండాలు ఈ ఊరి పులిమేరలకు కూడా రాకూడదురా అని చెప్పేవాడు. అలాంటి లక్షణాలున్న ఒక వ్యక్తి మన ఊరి పొలిమేరలు దాటి మన ఇంట్లోకి రావటం మీ అందరికీ ఇష్టమేనా? ఆ మాట అంటారని తెలిసే నందుబాబు ఊరి పొలిమేరలో ఆగిపోయారయ్యా. రాము, ఏంట్రా నువ్వు అనేది? అవునమ్మా, నందుబాబు గారు అందరినీ తీసుకుని రమ్మన్నారు. రండమ్మా. ఏంట్రా ఇది చిన్నపిల్లలు? ఎరా ఇంటికి రానన్నావంట, ఈ అమ్మని చూడాలనిపించలేదా నీకు? నేను చూడాలనే కదమ్మా ఇక్కడ దాకొచ్చింది. అయితే రా, ఇంటికి వెళ్ళిపోతాం. వద్దమ్మా, అది ఇల్లు కాదు, ఈ దేవుడు ఉన్న దేవాలయం, అక్కడికి నేరస్తులు రాకూడదు. మీ నాన్నగారి కోసమే కదరా ఈ పని చేసావు, నువ్వెలా నేరస్తుడు పోతావు? దేవుడు లాంటి ఆనంద భూపతి గారి మీద చెయ్యి వేసినందుకు నువ్వు చేసిందే కరెక్ట్ బాబు. ఆ గౌరవం మా కుటుంబం మీద చూపించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఏ కొడుకైనా ఇదే చేస్తానందనా? చూసావా అమ్మా, చూసారా నాన్న, చూసారా పెద్దనాన్న, ఇది వరకు ఏరా నందు బాగున్నావా అనేవారు, ఇప్పుడు నందన్నా. నాకు కావాల్సింది ప్రేమాభిమానాలు, భయం కాదు పెద్దనాన్న. నీ చెల్లెలే కాదురా, నేను కూడా ఉండలేను. లేదు నాన్న, నేను అమ్మకు మాట ఇచ్చాను, పోలీస్ ఆఫీసర్ అవుతానని మాట ఇచ్చాను, ఇప్పుడు జరిగిందంతా సరిదిద్దుకునే ఇంటికి వస్తాను, నన్ను క్షమించు నాన్న. అమ్మని జాగ్రత్తగా చూసుకో నాన్న. చిలక ఎదురయ్యే మలుపులెవరికెరుకా, నిన్ను కన్నోళ్ళ గుండె పగులుతున్నా, నీ కన్నీళ్ళ కడలి పొంగుతున్నా, కానీయవే నీ గమ్యమేది అయినా నీ పయనమే చేరుదాకా. ఇదేనయ్యా నా ఇల్లు, ఇప్పుడు ఈ చిన్నింట్లోనే నువ్వు కూడా సర్దుకోవాలయ్యా. ఇల్లెంతదని కాదమ్మా, మనసు ఎంత గొప్పదనేది ముఖ్యం. ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కొడుకులు అనుకుంటాను. దేవుడు మా అమ్మ దగ్గర నుంచి దూరం చేశాడని బాధపడ్డాను,
కానీ ఇంకో అమ్మని దగ్గర చేశాడమ్మా. షిట్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నయ్య అది జాబ్ కోసం అన్నయ్య. చూడు, నువ్వు జైలుకెళ్ళి వచ్చావు అనే విషయం ఇక్కడ నా పార్ట్నర్స్కి తెలిసిన అనుకో, నా పరువు ఏం కావాలి? నేను మీ తమ్ముడిని ఎవరికీ చెప్పను అన్నయ్య. చూడు, తెలిసి తెలిసి గడ్డి వామలో నిప్పుని ఎవరో దాచుకోరు. సరే, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అన్నయ్య. ఏటీ బాబు. హాయ్ ఆంటీ. ఏమ్మా రామ్మా కూర్చో. టీ అయిపోయిందా బాబు? అయిపోయిందమ్మా. ఏ జరుగు. ఏంటే పొద్దునే వచ్చావు? నీ ఉద్యోగం నేను వెతుకొచ్చానయ్యా మొగుడా. ఏ మొగుడు ఉద్యోగం ఇస్తున్నావా? అది తర్వాత. ఏంటిది? ముందు లెటర్ తీసుకుని డైరెక్ట్ గా వెళ్ళిపో. మా ఫ్రెండ్ కంపెనీ, రేపు జాబ్, ఎల్లుండి పెళ్ళి, ఆ తర్వాత. అడిగేస్తా
మంచుల్లో స్లీపింగ్ అయినా చేసేస్తా, రిమిక్స్ పెట్టెల్లో సమాధైనా అయిపోతా. మీరు పాలు పిండి పోస్తారా, పిండి పాలు పోస్తారా? చూడయ్యా, ఈ నీళ్ల పాలతో టీలు కాఫీలు కలిపితే నా హోటల్ మూసుకోవాల్సి వస్తుంది. వసంతన్న పాలకే వంక పెడతావు నువ్వు? మీ వసంతన్నకి చెప్పు, ఇటువంటి నీళ్ల పాలు, అన్యాయపు వడ్డీలు ఇవన్నీ చేస్తే కుష్టి రోగం వచ్చి చస్తాడని నేను చెప్పానని చెప్పు. లోకలంతా ఆడి మీద చుప్పుక్కుమని ఊస్తున్నారయ్యా, తెలుసా ఆడక విషయం? వెళ్ళి నీ వసంతన్నకి చెప్పు. ఏంట్రా వాసన చూస్తున్నావు పోలీస్ కుక్కలాగా? అమ్మని కోడికూర ఉండమనరా, వాసన ఎటువైపు నుంచి వస్తుందా అని చూస్తున్నా. కోడికూరతో పాటు కోడి పలావు కూడా ఉంటుంది, కానీ వెళ్ళి వాటర్ తీసుకురా. ఏమైందమ్మా ఏమైందమ్మా? అమ్మో వసంత, కూర్చోయండిరా. అయ్యో అయ్యో అయ్యా అయ్యా అయ్యా, వసంతయ్య ఏమిటయ్యా ఇదంతా? పేదవాళ్ళకి చేతులు ఇచ్చింది మా తప్పులు ఎత్తి చూపించడానికి కాదు, ఈ వసంత కాళ్ళు మొక్కడానికి. ఈ వసంతనే తిడతావే నువ్వు? ఏంటే నాకు కుష్ఠ రోగం వస్తుందా? ఏంటే జనాలు నన్ను చూసి ఉమ్మేస్తారా? ఉమ్మవే ఉమ్మవే ఉమ్మ! వసంత అంటే దొడ్డు కట్టేసిన పశువు అనుకున్నావే? వా అంటే వడ్డీకి తిప్పడం, సా అంటే సంపాదించడం, తా అంటే తనడం. ముసల్దానా, వీళ్ళందరినీ తీసుకొచ్చావు చందాలకా? చూడు వసంత, మేము చందాల కోసం రాలేదు, అమ్మకి క్షమాపణ చెప్పమని చెప్పడానికి వచ్చాం. ఇది నీ అమ్మ ఆడమ్మ? అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ కాలు మీద పడి క్షమాపణ చెప్పి మళ్ళీ వ్యాపారం పెట్టించు. నందు, రాలిపోయిన ఆకులతో ఎండిపోయిన ఆడవాళ్ళతో వ్యాపారం చేయలేవురా. నీ అమ్మ కాకపోతే నీ చెల్లిని పంపించరా, నా మగతనం మీద చూపిస్తా అది. వసంత తప్పు మాట్లాడుతున్నావు, చెప్పింది చేయి. ఎరా బాబన్న తమ్ముడు అనుకున్నారా నన్ను నాలుగు తగ్గొట్టడానికి? వసంత వసంత అంటేనే వాయిలెన్స్ చూస్తావా? నిప్పున్ రాజయ్యకు చెప్పింది విను. నిప్ప వీడా ఆర్పేశా. వసంత మళ్ళీ చెప్తున్నాను, అమ్మకి క్షమాపణ చెప్పు,
చెప్పింది చేయి. నీ అమ్మనంటే ఆడిగించుకుంటాడేంట్రా? కొంప తీసి వన్ మదర్ టూ ఫాదర్స్. నాడ్డాకే వచ్చి నా పేడలోనే దూరి నాకద్దే పీకి నన్నే అర్థం అనుకుంటున్నావా? ఒక్కే కదా అని వదిలేస్తే మానైపోయాడు, నరికేయాలా? లేకపోతే ఓడలు పాతుకుపోతాయి. వెళ్ళు నాగన్న. బాగున్నావా నందు? బాగానే ఉంటావులే. నిన్నొకడి కాలు విరిచావు, ఇవాళ ఒకటి తల నరికావు, ఇప్పుడు నా ప్రేమని చంపావు. ఇందులో నందు తప్పేం లేదు. కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు నవ్వుతూ ఉండే నందు నువ్వు వచ్చాక నరకడం మొదలు పెట్టాడు. ఎప్పుడు సంతోషంగా ఉండి నందు నువ్వు కలిసాకే చంపడం నేర్చుకున్నాడు. నువ్వు నిర్ణయిస్తావు, నందు ఆచరిస్తాడు. ప్రగతి, అర్థం లేకుండా మాట్లాడుకు. నిర్ణయం ఎప్పుడైనా నాదే, మధ్యలో వాళ్ళు ఎందుకు అంటావు? నేనొక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆ దేవుడి దిగొచ్చిన నా నిర్ణయం మారదు. నా దారి నీకు నచ్చకపోతే నీ దారి నువ్వు చూసుకో. నీ నిర్ణయం అదే అయితే ఇక నేను వెళ్ళిపోతాను. నీ జ్ఞాపకాలకు నీ ఊహలకు అందనంత దూరంగా వెళ్తాను. ఈ గొడవలో నీకేమవుతుందో అని భయపడుతూ బతకలేను. అనాథగా పెరిగాను, అనాథగా బ్రతకలేను. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు. అమ్మ వెళ్ళిపోతుందిరా, ఆగమని చెప్పరా. వెళ్ళనివ్వు. చాపపిల్ల నీటిలో ఉంటేనే క్షేమంగా ఉంటుంది. మనతో ఉంటే ప్రమాదమనే అలా మాట్లాడాను. చెప్పు, నందుగాడు ఎక్కడ? నిజంగా నాకు తెలీదన్నా. ఏరా, రేపు నువ్వు చాయ్ అమ్ముకోవాలిగా. అవునన్నా. డబ్బులొస్తే అమ్మకి ఇవ్వాలి కదా. అవునన్నా. మరి అమ్మ బాగుండాలంటే అన్నెక్కడో చెప్పరా. అమ్మ తోడన్నా, నిజంగా నాకు తెలీదన్నా. అంటే అమ్మకేమైనా పర్వాలేదు కాని అన్నకి మాత్రం ఏమీ కాకూడదంటావు. మర్యాదగా చెప్తే నీ నోరు చాయ్ చాయ్ అంటుంది, లేదంటే ఈ కత్తి చావు చావు అంటుంది. వద్దన్నా, నన్నేం చెయ్యొద్దన్నా. నీకు చాలా సార్లు చాయ్ ఫ్రీగా పోసాను కదన్నా, నన్ను వదిలేయన్నా. రేపు టీవీ షోలో డాన్స్ ఫైనల్స్ కూడా సెలెక్ట్ అయ్యానన్నా. కావాలంటే నీ ముందే డాన్స్ చేసి చూపిస్తానన్నా. ఈ తైతకల్లని నాకెందుకురా? నీ నోరు చేయలేని పని నీ చెయ్యి చేస్తుందిరా. వద్దన్నా, నన్నేం చేయొద్దు. బాధపడకన్నా, ఈ చెయ్యి నరికినా ఇంకో చేత్తో పనిచేసి మా అమ్మ నాన్నలు చూసుకుంటానన్నా. అయ్యో, వాడేం పాపం చేశాడయ్యా, అన్యాయంగా వాడి చెయ్యి నరికారు. అమ్మా, నన్ను ఏం అనకమ్మా. ఎవడ్రా నరికింది? నాగన్నా. సలీం భాయ్, మీరు తొందరగా కేజీఆర్ హాస్పిటల్కి వచ్చేయండి. సరే. పట్టుకోండి రాండి.
చెయ్యనరిగిన వాడి గుండెని చీల్చి చంపేయన్నా చంపేయ్. జన్మనిచ్చిన ఆడదానికి ప్రేమించి ఆలికి తేడా తెలియని బతకడానికి వీల్లేదు చంపేయ్. జనం నుంచి వచ్చినవాడు జనం మెచ్చినవాడు నాయకుడు అవుతాడు. నీలాంటి వాడి కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. చోడనా మత్ నందు భాయ్ మాటలు. శివుడి ఆజ్ఞ దొరికింది చంపేయ్. దుర్మార్గులు ఏం చేసినా దుఃఖాన్ని గుండెల్లో దాసుకుని కన్నీళ్లని కొంగుతో తుడుచుకొని బతుకులు ఈడుస్తున్న ఈ పేదాళ్ల మొరాలకించిన దేవుడు నీ రూపంలో నడిచొచ్చి ఈ కిరాతకుల్ని చంపినందుకు పుడమి తల్లి పులకించిపోతుందయ్యా. నువ్వు సల్లగా ఉండాలి బాబు. అల్లాహల్లాన్ని కంఠాన ధరించిన ఆ గర్రల కంటుడి సాక్షిగా చెబుతున్నా, సమాజమే శివాలయం అయినప్పుడు ప్రజలే శివప్రీతి రూపాలైతే ఆ క్షేత్రాన్ని ఇలాంటి నర రూప రాక్షసుల నుంచి కాపాడే నందీశ్వరుణ్ణి నేను. ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటా. ప్రతి అమ్మకి కొడుకునవుతా, ప్రతి చెల్లికి అన్ననవుతా, అన్నకి తమ్ముడుగా, తమ్ముడికి అన్నగా, మీ అందరికీ అండగా ఉంటా. రౌడీజం, గూండాయిజం, చట్టం, పోలీస్, పొలిటికల్, ఎవడి అండతో వచ్చినా కత్తికో కండగా తెగ నరికి ఆ రక్తంతో పంచభూతాలకి రక్తాభిషేకం చేస్తా. ఖడ్గం రుగోదగ్రవిరావం ఛంఛా పవనపు షడ్జధ్వానం పయోధరంలో ప్రచండ ఘోషం వికసించే విద్యుత్తేజం అగ్ని సరస్సున విరిసే వజ్రం రుద్ర శిరస్సున రౌద్ర నేత్రం కలిపేస్తే కలిసొస్తే కనిపించి కదిలొస్తే వాడే సూడే వీడే వీడే నందీశ్వరుడు నందీశ్వరుడు నందీశ్వరుడు. బాగుందయ్యా. అంటే కథలో ఆ నందుగడ్ హీరో, వాడు నేసేయడానికి వచ్చిన నేను విలన్ని, అంతేగా మీ ఉద్దేశం? నా కవి హృదయం మీరు బాగా అర్థం చేసుకున్నారు సార్. సార్ అదేంటి సార్, గన్ నాకేం చేశారు? ఒక్కసారి గన్ లోడ్ చేసిన తర్వాత బుల్లెట్ బయటికి రాకపోతే గన్ను ఫీల్ అవుతుందయ్యా. గన్ను ఫీల్ అవుతుందని బుల్లెట్ బయటకు వస్తే నన్ను నమ్ముకున్న భార్య పిల్లలు ఫీల్ అవుతారు సార్. కౌంటర్లు బాగానే వేస్తున్నావు. మీరు చేసే ఎన్కౌంటర్ల కన్నానా సార్? అయినా మనం మనం వేసుకోవడం ఏంటి సార్, వేసేవాళ్ళని వేసాక. గుడ్ మార్నింగ్ సార్. సార్ నందు గురించి మీరు అప్పగించిన ఇన్వెస్టిగేషన్ పూర్తయింది సార్. అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి సార్. వెళ్ళొస్తాం సార్. కథంతా నాతో చెప్పించుకుని మీరు వేరే రూట్లో ఇన్వెస్టిగేషన్ చేయించారా సార్? సెంటర్ నన్ను ఇక్కడికి పంపించింది మీరు చెప్పిన కాకమ్మ కథలు విని చాక్లెట్ తిని వెళ్ళిపోవడానికి అనుకున్నారా? ఇప్పటి వరకు మీ వైపు నుంచి మీకు తెలిసిన కథ మీరు చెప్పారు. అన్ని వైపుల నుంచి కథ ఎలా మొదలైంది, ఎలా ముగిసింది అనేది నేను చూపిస్తాను. Thank you.
నన్ను చంపేశారు బాబన్న, నాకు నా పిల్లలకి దిక్కెవరు. అన్నా, ఆ రోజే నా కొడుకు నేసేయమని చెప్పిన నువ్వు వదిలేసినావు. ఏమైందన్న ఈ రోజు? నిన్న వసంత, ఇయాల నాగన్న, రేపు నిన్ను కూడా చంపేస్తారన్న. చూడు, మనం కూడా ఇలాగే చచ్చిపోవాలా? మీకే కష్టం వచ్చినా మీ వెనక్కి బాబన్ ఉన్నాడు, తీసుకెళ్ళండి. చూడు బాబన్న, సముద్రమే కదా అని చల్లగాలి వీస్తుందని పక్కేసుకొని పండుకుంటే సునామీ వచ్చి ముంచేసిందంట. వాడు సునామీ కంటే ప్రమాదకరమైన వ్యక్తి. నువ్వు తప్పుకుంటావో, వాణ్ణి తప్పించేస్తావో ఆలోచించుకో. జాగ్రత్త తప్ప. ఏంటిదంతా, ఏం చేస్తున్నారు? నాకేం సంబంధం లేదయా, అక్కడికి వెళ్ళి అడగండి. ఎవరు సార్ మీరు? ఏంటిదంతా? ఈ స్థలం ఖాళీ చేయమని ఇప్పటికే మీకు చాలా టైం ఇచ్చాం. సమస్యలు కొని తెచ్చుకోవద్దు. సమస్యలు మావిగా సార్, మీవి. మాకు సమస్య ఏంటి? విఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మిస్టర్. జస్ట్ వాచ్, నా వెనక ఎంతమంది పోలీసులు ఉన్నారో చూడు. దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నా మా పేదవాళ్ల గుండె చప్పుడు తెలిసిన నందీశ్వరుడు మా దగ్గర ఉన్నాడు. కూర్చోండి బాబు. గుండె చప్పుడు తలుపు చప్పుడు అంటున్నారు, నీ గురించేనే? శబ్దం చేయకమ్మారో, చెప్పింది మాత్రమే విను. ఈ స్థలాన్ని ప్రభుత్వం దగ్గర ఈయన కొన్నాడు సార్. ఈ స్థలాన్ని ఖాళీ చేయించే బాధ్యత ప్రభుత్వం నాకు అప్పగించింది సార్. పేదవాడు ఎక్కడ బ్రతకాలో ఎలా బ్రతకాలో చెప్పే బాధ్యత లేని గవర్నమెంట్ పూల్చమని పంపించిందా? ఆకలైనా దప్పికైనా చెప్పుకునే దిక్కు లేక ఈ కారే గుడిసెల మధ్య బతుకుతున్న పేదవాడి స్థలాన్ని పంచుకుంటే అడిగేవాడు ఎవడూ లేడనుకున్నారా, రాడనుకున్నారా? నువ్వేనా కొంది? నేనే కొన్నాను. గవర్నమెంట్నా, దాన్ని నడిపే నాయకుల్నా? వీళ్ళ జీవితాల్ని సమాధి చేసి పునాదులు లేపి ఇక్కడ ఏం కట్టాలనుకుంటున్నావు? 60 బ్లాకుల్లో ఫ్లాట్స్ కట్టాలనుకుంటున్నాను. 80 బ్లాకులు కట్టు. ఆ ఎక్స్ట్రా బ్లాక్స్ ఎందుకు కట్టాలి? పేదవాళ్ళ కోసం. భయపెడుతున్నావా? కడితే 80 బ్లాకులు కట్టు, కాదు కూడదు 60 బ్లాకులే కడతానంటే దాని పక్కనే నీకోసం గుయి తవ్వుకో. ఇది అన్యాయం సార్. అన్యాయమా? న్యాయం ఎలా ఉంటుందో నేను చెప్పనా? సలీం, ధనంతో వీళ్ళ జీవితాల్ని కూల్చాలనుకున్నావు, దౌర్జన్యంతో నేను వీళ్ళ జీవితాలని నిలబెట్టాలనుకున్నా. ధనానికి దౌర్జన్యానికి మన గవర్నమెంట్లో ఏ పనైనా జరుగుతుంది. అర్థమైందా? ఇప్పటి నుంచి ఈ స్థలానికి వీలే పట్టాదారు. మా స్థలాల్లో మీరు మాకిళ్ళు కట్టిస్తామంటే చాలు. మేమంతా కష్టపడి పనిచేస్తాం బాబు, మాకింత గూడుంటే చాలు. చూసావా, పేదవాడి గుండెల్లో జాలి. వీళ్ళకి జీవితాలనిచ్చి నీ ప్రాణాల్ని కాపాడుకో. నందుగా చెబుతున్నా, నందీశ్వరుణ్ణి చూడాలనుకోకో.
రవిరావం రవిరావం ఛంఛా భవనపు షడ్జధ్వానం షడ్జధ్వానం పయోధరంలో ప్రచండ ఘోషం ప్రచండ ఘోషం వికసించే విద్యుత్తేజం విద్యుత్తేజం అగ్ని సరస్సున విరిసే వజ్రం రుద్రశిరస్సున రౌద్రనేత్రం కలిపేస్తే కలిసొస్తే కనిపించి కదిలొస్తే వాడే సూడే వీడే వీడే నందీశ్వరుడు నందీశ్వరుడు వాడే సూడే వీడే వీడే నందీశ్వరుడు ఖడ్గమృగోదగ్ర విరావం ఛంఛా భవనపు షడ్జధ్వానం పయోధరంలో ప్రచండ ఘోషం వికసించే విద్యుత్తేజం అభయం అంటే తోడొస్తాడే అసురత అంటే ప్రాణాలే తోడేస్తాడే ప్రధాతగా నిలిచాడే విధాతకే ఎరుగనిది మీమాంస నీ వంశపు పుట్టుక అంశ హింకర హరింకర కింకర శంకర భయంకర శుభంకర అసుర వధాకర సురల సుధాకర హరం హరోహర అభయ ప్రధాకర అభాగ్యులందరి ఆప్తుడవై జనాల గుండెల చప్పుడువై నిలిచావు నిశిదివ్యవు నీవైనావు మా నవగణ సఖ దానవ నాశక అనాదిక అనంతక ప్రచండ శాసన ప్రభిన్న నాశన పన్నగ భూషణ ప్రళయ విపాశన నందీశ్వరుడు నందీశ్వరుడు నమస్కారం. మీకు ఇచ్చిన మాట ప్రకారం నాకున్న 80 బ్లాకుల్లో 60 బ్లాకులు నేను ఉంచుకుని మిగతా 20 బ్లాకులు వీళ్ళందరి పేరు నా రిజిస్టర్ చేయించాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కీస్ ఈ బ్రీఫ్ కేసులో ఉన్నాయి. ఏం నందు ఉన్నావా? ఏం లేదు, మాకు సంబంధించిన భూములు పేదలకు పంచిపెట్టామంట కదా. నువ్వు మీ పేదోళ్ళు ముచ్చటేస్తుందయ్యా. రేపు వస్తా కలుద్దామా బాబన్నా? వాడు రాడన్నా, వాడికి నీ పేరు చెప్తేనే ఇది. అది నీ భ్రమ. కాలేజీ స్టూడెంట్ నందుగా లైఫ్ స్టార్ట్ చేసి నందీశ్వరుడిగా బాగా ఎదిగావు. ఎలా ఎదిగానో తర్వాత సంగతి, ముందు ఎందుకు పిలిపించావో చెప్పు. నేను కాలు పెట్టిన ప్రతి చోటను గుంటతోవుతున్నావు, అది మంచిది కాదు. ఏ బాబా, బెదిరింపులాపు, ముందు నువ్వు ఎందుకు పిలిచావు చెప్పు. ఏయ్, మా ఏరియాకే వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఏయ్ చంచా, ఆగే. ఏ నందు, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. 1, సిటీ వదిలి వెళ్ళిపోవడం. 2, హైదరాబాద్ కావాలో సికింద్రాబాద్ కావాలో తేల్చుకో. బుద్ధిగా దందా చేసుకొని బతుకో.
ఇదేమైనా నీ అబ్బ రాసిచ్చని సొత్తు అనుకున్నావా ఏలడానికి? చేసింది చాలో, ఇక నుంచి అన్నీ మానుకుని మూసుకుని మూలన కూర్చో, లేకపోతే ముక్కలైపోతావు. మొలకి అండర్వేర్ వేసుకొని రోజుల్లోనే మెడ కొరికి చంపినోడ్ని నీకు భయపడతానా? అపేయ్, నీ దందాలు దౌర్జన్యాలు అపేయ్. నువ్వు పిలిచావని రాలేదు, ఇది చెప్పడానికే వచ్చా. ఏ బాబా, ఆ రోజు నువ్వు ప్రాణభిక్ష పెట్టావు అందుకుని ఎదిగానని చెప్తున్నావంట, తప్పో. ఆ రోజు నేను అనుకునుంటే నువ్వు ఉండవు, ఈరోజు అనుకున్నా ఉండవు. జాగ్రత్త. ఏంటి లక్ష్మి? నందు ఎలా ఉన్నాడో, వేళ్ళకి తింటున్నాడో లేదో? ఎంతో మందికి అన్నం పెట్టేవాడు ఆకలిని ఆ భగవంతుడు చూసుకుంటాడులే లక్ష్మి. వాడు పోలీస్ అవుతాడని ఆశపడ్డాను. ఇప్పుడు వాడు యూనిఫామ్ లేకుండా చేసే పని అదే లక్ష్మి. కొందరు తన కోసమే పుడతారు, కొందరు కుటుంబం కోసం పుడతారు, కొద్దిమందే జనం కోసం పుడతారు. నీ బిడ్డ అలాంటివాడే లక్ష్మి. ఆ శంకరుడే ఈ నందీశ్వరుణ్ణి రక్షించుకుంటాడు. సలీంబాయ్, మేమిద్దరం మీ మీద నమ్మకంతో ఈ డీల్ కుదుర్చుకుంటున్నాం, మీరే మాకు న్యాయం చేయాలి. అరే యార్, టెన్షన్ అయిలేనేక నేను నందుతో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. ఉంటాను సార్. ఏ బేరర్, ఈ ఫోటో నీకు ఎక్కడ? టెన్షన్ వదిలేయమ్మా, ఫాలో మీ. ఏంటి సలీం ఇంకా చిన్నపిల్లోళ్ళగా, దాని లోపల పెట్టు, కూర్చో కూర్చో, మాట్లాడుకుందాం సలీం. ఫోటోనే కాదు, పాప కూడా నా దగ్గరే ఉంది. చక్కగా ఉంది కదా బంగారం. అవును, పాపని చూపించు, మాట్లాడించు అని టైం వేస్ట్ చేయకు. నమ్మకం ఉంటే ఫాలో అవ్వు, లేదంటే కూల్ బంగారు, కూల్ చేస్తాడు. మనం ఏం చెప్పినా చేస్తాడు. ఏం కావాలి? ఏ అమ్మా ప్రగతి, ఎలా ఉన్నా? బాగానే ఉన్నా. ఏయ్ మిర్చక్క, ఏంటి మిర్చక్క? ఎంచక్క అక్కని పిలవచ్చుగా. ఇదిగో మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి. ఇస్తున్నా ఇస్తున్నా, ఇదిగో వెళ్ళి ఆడుకోండి. మీకు టాబ్లెట్స్, ఇంకా డొనేషన్స్, నా సగం శాలరీ. ఎందుకమ్మా ఇవన్నీ? చరిష్మాకి ఎలా ఉంది? రేపు ఆపరేషన్. మరి డబ్బు అరేంజ్ అయిందమ్మా. ఎలా? నందే ఇచ్చాడు. నందువా? అవునమ్మా, ఆ నందీశ్వరుడు దేవుడిలాగా ఈ అనాథలైన పిల్లలను అనుక్షణం ఆదుకుంటున్నాడు. ఇవాళ పిల్లలకి ఏమి కావాలో అది తినగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు. అడుగు, ఆయనే నందీశ్వరుడు. హాయ్ పిల్లలు. నమస్కారం బాబు. పెద్దవారు దండం పెట్టకూడదు.
చరిష్మా ఎక్కడుంది? అక్కడ లోపల ఉంది బాబు. హాయ్ అంకిల్. ఎలా ఉన్నావు నాన్న? ఆపరేషన్ కి రెడీగా ఉన్నాను. మరి నీకు భయం లేదా? నువ్వు ఉన్నావు కదా అంకిల్. పాప ఆశ్రమంకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. తనకి మీరంటే చాలా ఇష్టం. మీ గురించే చెప్తూ ఉంటుంది. అయ్యో దాందే ఉందండి, పాపంటే నాకు ప్రాణం. వెళ్ళొస్తానా? ఒకసారి నొక్కు బంగారు నొక్కు. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఒక్క బుద్ధి పోనిచ్చుకున్నా కాదు బాబా, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను. ఏంటి బంగారు, ఇంకో ఛాన్స్ ఇద్దామా? అయితే నొక్కు. ఏ లంగడా అన్నా. బాబా ఆ టైంలో నీవా షూట్ చేయకపోతే వాడు దొరికిపోయేవాడు. అప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ముందు నన్ను, ఆ తర్వాత నిన్ను, ఆ నందుగాడు వేసేవాడు. ఇదంతా నన్ను నమ్మమంటావు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ ప్రపంచంలో నా కూతురు కంటే ఎవరు ఎక్కువ కాదు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. సరే రేపొద్దునకల్లా అందజేయండి. వెళ్ళిన పని ఏమైంది? సీను సలీం వెళ్ళారు, ఆ పని అయిపోతుంది. ఏంటి అయిపోయేది? ఎప్పుడు నందుని అంటు పెట్టుకుని తిరగడమేనా? పాపం తనకు ఒక లవ్వర్ ఉంది, వాళ్ళకి ప్రైవసీ ఇద్దామని లేదు? వెళ్ళండి. ప్రగతి నువ్వు ఆగు, నువ్వుండు. ఇన్ని రోజుల తర్వాత కలిసాం, ఒక గంట కూడా నాతో ఉండవా? అబ్బో ఒక గంట వాళ్ళ బాధలు వాళ్ళు పడతానంటారా? పద రేయ్. మీరెళ్ళండి. నువ్వు జాగ్రత్త, మీరు నోరు మూయండి సార్. ఏం ప్రగతి కోపంగా ఉన్నావు? నాకు అసలు టైమే ఇవ్వవా? అదా నీ ప్రాబ్లం? ఇట్రా. ఇప్పుడు జనాలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి కదా. అన్నిటికీ కోపం వస్తే అలా? చెట్టు మీద కాయకి సముద్రంలో ఉప్పుకి బ్రహ్మేశాడే కమ్మని బంధం. నింగిలోన మబ్బుకి నేల నీటి చుక్కకి కలగలిపాడే చినుకై బంధం. తరదూదిలాంటి మనసు దారంగా తాను మలచి పూల తరువులోని విరులన్నీ దండ కూర్చి ముడి పెట్టినట్టు కట్టినట్టు బ్రహ్మదేవుడు. కన్ను కన్ను నిన్ను నన్ను అని ఇట్టా కలిపాడే నిన్ను మన్ను కలిసేలా మా ఏదో చేశాడే. కన్ను కన్ను నిన్ను నన్ను అని ఇట్టా కలిపాడే నిన్ను మన్ను కలిసేలా మా ఏదో చేశాడే. కాలే
పైటశాలలో కోరుకున్నవి భయం కాదు భక్తి కాదు రసిక యుక్తులు పాయసాల పంటి కాటుల కామశాల కంటి సైకల్లో ఓడిపోయి గెలిపిస్తా దైవశాల యుద్ధ రంగంలో నవరసాల కొత్త భంగిమలు ఆసనాలు నేర్పిస్తా శృంగార పాట నేర్చిదిద్దగా మరొక్కసారిగా మన వలపుశాల మన్మధునికి పాఠశాలగా రోజు వచ్చు కొత్త పండగల భూమి చుట్టూ తిరుగు జాబిలీలో అడుగులో అడుగేస్తా ముంచుకొచ్చు మంచు వానలు నష్టమైన కష్టకాలంలో ఎండరాజునై వస్తా దాచుదాములే ప్రేమ శిక్షలు కూర్చుదాములే ప్రేమ బాల శిక్షలు సరికొత్త ప్రేమ నేర్చగా క్రౌంచ పక్షులు కన్ను కన్ను నిన్ను నన్ను అరయుటా కలిపాడే నిన్ను మన్ను కలిసేలా మా ఏదో చేశాడే చాలా స్వీట్గా ఉందయ్యా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవాడు మంచికైనా చెడుకైనా చావును చవి చూడాల్సిందే. ముగింపు నేనిస్తాను. ఎక్కడాడు? మీ అందరితో కలిసి గుడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నందు, నీ పుట్టినరోజుకి నిన్ను కలుస్తానని అసలు అనుకోలేదు. నువ్వే కదా వెళ్ళిపోయావు. ఏంటి, నిన్ను కలవడానికి ఏం రాలే? నువ్వు కోతులతో కలిసిపోతాను వచ్చాడు. ఏవైంది నందు? అక్క చూడు, పైడిపల్లి గోత్రం, పేరు నందు. పూజారి గారు, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు, నేరస్తులది కాదు. ఏమిటమ్మా మాటలు? ఈరోజు వీడి పుట్టినరోజుతో పాటు నందు పుట్టినరోజు కూడా. పూజారి గారు, ఇద్దరు పేరు నాచం చేయండి. ప్రగతి, పద వాళ్ళని కలిసి మనం కూడా దర్శనం చేసుకుందాం. వాళ్ళు ముందుకు నేను రాలేను. ఆ దేవుని దర్శనానికి వచ్చాం. ఈ దేవుని దర్శనం జరిగింది, ఇది చాలు నాకు. ఎగిరేవో సీతాకోక చిలక ఎదురయ్యే మలుపులెవరికెరుక నిన్ను కన్నోళ్ళ గుండె పగులుతున్నా నీ కన్నీళ్ళ కడలి పొంగుతున్నా కానీ నా కొడుకు ఇక్కడెక్కడ ఉండి కనిపిస్తుంది. దరి చేరుదాకా ఎగిరేవో సీతాకోక చిలక ఎదురయ్యే మలుపులెవరికెరుక వారి ఎద వేదన ఎదను నిప్పులా తాకినా
ఆశ ఆగనని ఉరికిన నీ అడుగు ఆగమని ఆపిన అమ్మా అంటూ ఆ పలుకే అణిచావా పెదవంచులోన. హ్యాపీ బర్త్డే, కూర్చో. స్నేహితులు నిలబడి ఉన్నప్పుడు నేను కూర్చోవడం సభ్యత కాదు ఆఫీసర్. స్నేహితులు అంటే అంత ఇష్టమా? ప్రాణం. ఈ బొమ్మలు ఎవరు, లవరా? అవును. ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు బొట్టు పెట్టి పిలుస్తారు, అలాగే నేను బొట్టు పెట్టి చెప్తున్నాను. వదిలే, అన్నీ వదిలే. ఇంతకుముందు చావును చాలామందికి రుచి చూపించాను, ఇప్పుడు నీకు కూడా చూపిస్తాను. వయసు ఉంది, ప్రాణం ఇచ్చే స్నేహితులున్నారు, ప్రేమించే లవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ రౌడీజాన్ వదిలే. సలీం, ఈ కుంక బొట్టు రక్త బొట్టుగా మారకముందే అన్నీ వదిలేమని చెప్పు. అది తర్వాత. మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తా. టాటా. రండి కూర్చోండి. అలవాట్లేదు కానీ, పోలీసులు మీ ఊరు పొలిమేర దాటకూడదని, వస్తే మీ కొడుకే పోలీసుగా రావాలని కోరుకున్నారంట కదా. కానీ పోలీసులు మీ కొడుకు కోసం వస్తారని ఊహించలేదు కదా. నా కొడుకు అన్యాయానికి ఎదురు తిరిగినప్పుడే ఏదో ఒకరోజు నా ఇంటికి పోలీసులు వస్తారని ఊహించాను. కొడుకు గూండాయితే సంతోషించే పేరెంట్స్ ఉంటారని నేను ఊహించలేదు. మీ చట్టం చేయలేని పని మావాడు చేస్తుంటే గూండా అంటున్నారా ఆఫీసర్? సూపర్. ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారంటే ఇంత పెద్ద ఫ్యామిలీకి ఎంత మొత్తం పంపిస్తున్నాడు. ఒక్క నిమిషం ఆఫీసర్. లక్ష్మి మీరుండండి. తెరవండి. ఇదిగో 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 చూడండి, బాగా చూడండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? నువ్వు వచ్చిన కారులో 140 కిలోమీటర్ల స్పీడ్లో 18 నిమిషాలు ప్రయాణం చేసి ఆగి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కనిపించే పచ్చని పొలం అంతా నా కొడుకు పేరు మీద నాస్తి. ఎన్నో వేల ఎకరాలు ప్రజల కోసం దానం చేసిన ఈ కుటుంబం, నా పేరు మీద ఉన్న ఆస్తి కూడా ఈ ప్రజలకే పంచేయండి నాన్న అని చెప్పిన వాడు నెల నెలా మాకు డబ్బు పంపిస్తున్నాడా? నా కొడుకు పుట్టుకతోనే కోటీశ్వరుడు ఆఫీసర్. నాన్న, నువ్వు ప్రజల్ని రక్షించే పోలీస్ అవ్వాలిరా అని కోరుకుంటే టాప్ ర్యాంకర్ గా చదివి సివిల్స్ కి సెలెక్ట్ అయ్యాడు. దానికి నిలువెత్తు సాక్ష్యాలు అక్కడున్నాయి చూడండి. అయితే నీ కొడుకు సర్టిఫికెట్ ఉన్న గుండా అన్నమాట. గుండా అని మీరంటున్నారు, అన్నా అని జనం అంటున్నారు. జనం మీద పడి బ్రతికే రౌడీకి, జనం కోసం బ్రతుకుతున్న మా వాడికి చాలా తేడా ఉంది ఆఫీసర్. మన స్టేట్ లో 773,980 మంది కానిస్టేబుల్స్, 74,270 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 24,660 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 1200 మంది డిఎస్పీలు, 1700 మంది ఏసీపీలు, 1100 మంది ఎస్పీలు, వీళ్ల నియంత్రించడానికి ఐజీలు డీజీపీ. స్టేట్లో ఇంతమంది పోలీసులు నిరంతరం కంటికి నిద్ర లేకుండా కాపలా కాస్తుంటే క్రైమ్ కంట్రోల్ కావడం లేదు. అంటే నీ కూడా కంట్రోల్ చేస్తున్నాడా? రాజ్యాంగంతో పాటు పుట్టిన ఇంత పెద్ద చట్టం వల్లే కాలేదు, నిన్నగాక మొన్న పుట్టిన నీ కొడుకు వల్ల ఏమవుతుంది? మొన్నంతా నిన్నింత ఈనాడు ఎంతగా ఎదిగాడు వెతుక్కుంటూ వచ్చిన మీ పోలీసుల్ని చూస్తే తెలుస్తోంది. లా ఆల్వేస్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ క్రిమినల్స్ అండ్ ఐ హావ్ కమ్ హియర్ ఫర్ యువర్ సన్ ద క్రిమినల్. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, డస్ ఎనీ పోలీస్ స్టేషన్ హావ్ ఎనీ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ ఆర్ రిజిస్టర్డ్ ఆన్ మై సన్స్ నేమ్? హ టెల్ మీ.
ఎప్పుడో రాసిన చట్టాన్ని మీరు చదివితే ఇప్పుడున్న ప్రజల సమస్యలు చదివి కాకి చొక్కా ఒంటి మీదకొచ్చే వరకు ఆగలేక డ్యూటీ ముందే మొదలుపెట్టాడు. మీకున్నట్టు వన్ టౌన్ టూ టౌన్ అనే హద్దులు లేవు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నందీశ్వరుడుంటాడు. నో రూల్స్ నో పోలీస్, వాడికి వాడే బాస్, స్పాట్ పనిష్మెంట్. అవన్నీ వదులుకోమని చెప్పండి. కాశ్మీర్ పోతాడో కాశీ పోతాడో వాడిష్టం, లేకపోతే మీకు మిగిలేది జ్ఞాపకాలు మాత్రం. కాదు కూడదంటే సిద్ధంగా ఉండండి శవాన్ని రిసీవ్ చేసుకోవడానికి. ఎదిరిస్తున్నారా? వాడు చచ్చిపోయినా తట్టుకోవడానికి ధైర్యంగా ఉన్నాం, వాడు లేకపోయినా బతకడానికి సిద్ధంగా ఉన్నాం. నీ ఫ్యామిలీని అడుగు, నువ్వు లేకపోయినా బతకడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో అప్పుడెళ్ళు నా కొడుకు మీదకి. నేను డ్యూటీలో జరిగిన ఫస్ట్ డే నుంచే నో రిలేషన్స్ నో సెంటిమెంట్స్, ఓన్లీ సిన్సియారిటీ. ఒక్క నిమిషం ఆగండి. ఇంటికొచ్చిన అతిథులకి భోజనం పెట్టి పంపేవాళ్ళం, కనీసం మజ్జిగైనా తాగి వెళ్ళండి శాంతి. అండ్ నో ఫార్మాలిటీస్ ఇన్ ఎ క్రిమినల్స్ హౌస్. పుట్టేవాడు ఎలా పుట్టినా చచ్చేటప్పుడు ఎలా చస్తాడో తెలీదు. ప్రజల కోసం చావడానికి సిద్ధపడ్డ కొడుకుని కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా వాడు చేసేది మీకు తప్పనిపిస్తే, మీకేది న్యాయం అనిపిస్తే అది చెయ్యండి. నమస్తే ఆఫీసర్. ఈడు చావుకి ఈడే సెల్యూట్ చేస్తున్నాడు. పోసా సార్, నీ కవి హృదయం నీ దగ్గర ఉంచుకో. ఓకే సార్. మీరు నాకు బాగా నచ్చారు ఆఫీసర్. వాడింటికి వెళ్ళి వాడికే వార్నింగ్ ఇచ్చి వచ్చారు. మీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్. మిమ్మల్ని కోరి నమ్మి పిలిపించినందుకు మా నమ్మకాన్ని నిలబెట్టారు. మీరు మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మేము కూడా మీకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఏ లంగడా అన్నా, తీసుకోండి ఆఫీసర్. నిన్ను వదిలేసాను అనుకుంటున్నావేమో. ఆపరేషన్ స్టార్ట్ అయింది, ఆపే ప్రసక్తే లేదు. ఎలిమినేషన్ వాడితో స్టార్ట్ అవుతుంది, నీతో ఎండ్ అవుతుంది. పో పో. ఎక్స్పెక్ట్ చేశారా నీ చావనెత్తుకుంటా వస్తావని? వచ్చినా నన్ను చంపడానికి దమ్ము కావాలి. నువ్వు నా ఇంటికి వెళ్ళినప్పుడే అది నీకు లేదని తెలిసిపోయింది. నీకు చదరంగం తెలుసు కదా, రాజుకు రాజు చెక్ పెట్టలేడు, చుట్టుపక్కల నుంచి కమ్ముకుంటూ వస్తాడు. అక్కడే పెద్ద తప్పు చేస్తున్నావు. బొగ్గుని రాజేయాలనుకో, తప్పు లేదు. నిప్పుని రాజేయాలనుకోకు, రగిలిపోతుంది. నీకంటే ముందు పుట్టాను కాబట్టి పాత్సామి తోడు చెప్తాను, నిప్పు రగిలితేనే ఇనుం వంగుతుంది. నిన్నెప్పుడు ఎక్కడ ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? ఇచ్చిన బుల్లెట్లు చట్టానికి లెక్క చెప్పడం తప్ప. శభాష్, మీ ఇంట్లో వాళ్ళని చూసా, ఇక్కడ నిన్ను చూసా, అదే పొగరు అదే దూకుడు. కట్టిపడేస్తా. అన్నం తినలేదని అమ్మకు చెప్పడానికో, అల్లరెక్కువైందని నాన్నకు చెప్పడానికో వెళ్ళినట్లు నా ఇంటికి వెళ్ళిన వాడివి, నన్నేం కట్టేస్తావు? అది నీ వల్ల కాదు. నా వల్లే అవుతుంది. నీకు ఛాన్స్ ఇద్దామని. ఛాన్స్ ఇవ్వడమే గాని తీసుకోవడం నాకు తెలీదు. ముందు ముందు నీకే తెలుస్తుంది. నీ నరాలు తెంపి రక్తం పిండి చావంటే ఏంటో చూపిస్తాను. చావు నా ఎదుటికి రాకముందే, ఈ శరీరం చితిపైకి ఎక్కకముందే, నా చావు కోసం కలలు కన్న ప్రతి వాడిని కాటికి పంపిస్తా. దమ్ముందిరా, నేను ఆడుకోవడానికి సరిపోయేంత దమ్ము నీలో ఉందని నా సిక్స్ సెన్స్ చెప్తుంది. దమ్ము కాదు, ధర్మం. అన్నీ తెలిసిన నువ్వు నీ చట్టం అన్యాయాలకి అక్రమాలకి సలాం చేస్తుంటే నేను చేస్తున్నా సింహనాదం.
అందుకే నా సెవెంత్ సెన్స్ కన్ను తెరిచింది. అట్టురాకు, కాలిపోతావు, బూడిదైపోతావు. నన్ను చంపాలన్న ఆశ, బెస్ట్ ఆఫ్ లక్. బాంబు దాడిలో తప్పించుకున్న నందీశ్వరుడు. దాడిలో నందీశ్వరుడి కారు తునాతునకలైంది. దాడి చేసిన వారిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నందీశ్వరుని అనుచరులు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. బాబాకి నందీశ్వరుడికి మధ్య గొడవలు ఉన్నట్టు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. సలీం, మనం ఎంత అలర్ట్ గా ఉన్నా ఈ రోజు మన మీద అటాక్ జరిగింది. ఆ రోజు ఆర్ఫనేజ్ లో, ఈ రోజు ప్రయాణంలో. అసలు మన మూమెంట్స్ మూడో కంటికి ఎలా తెలుస్తున్నాయి? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను అనుమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే. మరి శత్రువుని ప్రతిక్షణం అనుమానించాలి, అనుసరించాలి. మనం వేటాడే సింహంలా ఉండాలే కానీ నిద్రపోతున్న దున్నలా కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించండి బాబు. రండి, కూర్చోండి. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇప్పిస్తారా? ప్రగతి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగే. అమ్మా, కాఫీ పెట్టండి. అలాగే. మీరు? నేను బాబు, జడ్జి సత్యమూర్తిని. తెలుసండి, వచ్చిన విషయం చెప్పండి. నాకు న్యాయం కావాలి బాబు. న్యాయమా? న్యాయమూర్తిగా న్యాయం చెప్పే మీకు నేను న్యాయం చేయటమా? న్యాయం చెప్పే నేను అన్యాయం చేతిలో ఓడిపోయాను, అందుకే న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చాను. అర్థం కాలేదు. నీకు శిక్ష వేసే ముందు ఇద్దరు దుర్మార్గులకు ఉరిశిక్ష వేశాను. ఎవరు మీరు? నీ పెన్ను గీతలతో మా తలరాతలు మార్చి మమ్మల్ని జైలుకు పంపించావు కదూ. తప్పు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు బయటికి ఎలా వచ్చారు? ఏ జడ్జి, హోమ్ మినిస్టర్ మేనల్లుణమని తెలిసే శిక్ష వేశావా, తెలియకుండా శిక్ష వేశావా? నేను న్యాయస్థానంలో న్యాయపీఠ మీద కూర్చున్నప్పుడు నేరస్తుడు నీవాడా నావాడన్న ప్రశ్న లేదు. నువ్వు శిక్ష వేయడానికి సాక్ష్యాలు నమ్ముతావు, మేం తప్పు చేయడానికి రూపాయలు నమ్ముతాం. ఇప్పుడు ఈ రూపాయే మీ శిక్షను నిర్ణయిస్తుంది. బొమ్మ పడితే నువ్వు, బొరుసు పడితే నీ భార్య. ఏం చేస్తారా? ఏం చంపేస్తారా? రే చూడరా. నేను రిటైర్ అయిన న్యాయమూర్తిని. పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన నేను న్యాయం కోసం ఎదురు చూడాల్సి వస్తా ఉంది. మీకే న్యాయం కావాలని నా దగ్గరికి వచ్చారు? ఆటవిక న్యాయం. నా భార్యను చంపినందుకు నేను వాళ్ళని శిక్షించమనటం లేదు. వాళ్ళని అలాగే వదిలేస్తే సమాజంలో ఇంకెన్ని ఘోరాలు చేస్తారో ఏమో. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయమని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. గీతపై ప్రమాణం చేయించి నిజం చెప్పమని అడిగే నేను ఇందులో ఆ వాక్యం చదువుకునే వచ్చాను. నిర్ణయం నీది. వాళ్ళను చంపి నువ్వు నేరస్తుడు అయితే కంసుడిని చంపిన కృష్ణుడు నేరస్తుడే, రావణాసుడిని చంపిన రావుడు నేరస్తుడే. వస్తాను బాబు. సలీం, ఏయ్
నందు ఏడి నందువా నందు ఎవరు సార్ నా కళ్ళ ముందే వచ్చి వాడిని ఉరితీయటం నేను చూశాను ఏమో తెలుసు సార్ మీకు తెలుసు మీరు చూశారు ఒక్కడ 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 సాక్ష్యం చెప్పండి మాకు తెలియదని చెప్తున్నాం కదా సార్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఒక నేరస్తుని దాస్తున్నారు మీరు నేరస్తుని అంటున్నారు మేము దేవుడు అంటున్నాం ఎవరు ఎవరు అంటున్నారు మాట అతని గురించి చెప్పడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు సార్ మీరు చెప్పకపోయినా ఏదో రోజు నాకు దొరుకుతాడు లోపల వేసేస్తాను మిస్టర్ ఈశ్వర ప్రసాద్ నేరం చేసి జైల్లో ఉండవలసిన వాళ్ళు బయట తిరుగుతూ హత్య కాబడితే హత్య చేసిన వాడు ఎవడా అని సాక్ష్యాలు సేకరిస్తున్నారా ఈశ్వర ప్రసాద్ వీడు నేరస్తుడా ముగ్గురు అమ్మాయిల్ని పాడు చేసి దారుణంగా హత్య చేసిన నేరానికి ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష విధించింది నేనే జైల్లో ఉండవలసిన టైంలో వాళ్ళు బయటకు వచ్చి నా మీదన్న కసి కొద్దీ నా భార్యను నా కళ్ళ ముందే ఉరితీశారు ఇటువంటి వాళ్ళని రక్షించడానికి మీరు బయలుదేరారు ఏంటయ్యా ఏంటిది అసలు ఈ సిటీలో ఏం జరుగుతోంది మీరంతా ఏం చేస్తున్నారు ఏమైంది సార్ నువ్వు మాట్లాడుకో జడ్జి భార్యను ఉరితీసి చంపేస్తారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీ ఆస్తులు పెంపొందించుకుంటూ సిటీని సర్వనాశనం చేస్తున్నారు కదయ్యా మీకు అధికారాలు కట్టుబెట్టింది మీరు వాడుకోవడానికి మీ ఇష్టం వచ్చిన దోచుకోవడానికి కదయ్యా అది కాదు సార్ మాట్లాడకండి అయినా నువ్వేం చేస్తున్నావయ్యా డీజీపీ అలాంటి క్రిమినల్స్ని కంట్రోల్ చేయడం పోయి కాపు కాస్తున్నావా అది కాదు సార్ చిచ్చే మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్ రాంగ్ ఇన్ఫర్మేషనా మాట్లాడుకో మీరు చేసిన అక్రమాలన్నింటికీ ఇందులో సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీ వేయిస్తున్నాను ఇక అన్నీ వాళ్లే చూసుకుంటారు సార్ వద్దు మిమ్మల్ని పదవుల నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను అది కాదు సార్ నో మీరు వెళ్ళొచ్చు పదవుతో పాటు వెహికల్ కూడా తీస్తుంటారు ఇంటి దగ్గర దిగబెట్టమంటారా వద్దులేప మేం పోగలం కొన్ని చాక్లెట్ ఉంచుకోప్ప నీకే అవసరం పడుతుంది రైట్ రైట్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావయ్యా కొత్త డీజీపీగా ఏం చేస్తావో నాకు తెలియదు అన్ని పవర్స్ నీకు ఇస్తున్నాను 48 అవర్స్ లో సిటీలో ఉన్న క్రిమినల్స్ అందరినీ ఏర్పారేయాలి కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ కూర్చో థ్యాంక్ యూ కాఫీ తాగుతావా నో సార్ రౌడీలు గూండాలు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి నిద్రపోనివ్వకుండా చేస్తుంటే నువ్వు నిద్రపోతున్నావా ఈశ్వర్ నేను మీకు కొత్తగా చెప్పనవసరం లేదు ఏ ఆఫీసర్కైనా అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చి క్రిమినల్స్ని పట్టుకొని రాని ఆర్డర్స్ ఇస్తే 24 గంటల లోపల ఈ సిటీలోనూ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో ఉన్న క్రిమినల్స్ని పట్టుకుని తొక్కి నారదీస్తాడు సార్ ఈ పోలీస్ నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను ఏం చేస్తావో చేసి చూపించు ఇప్పుడు మొదలైంది సార్ కౌంట్ డౌన్ రౌడీ గుండా దాదా అని ప్రతి ఒక్కడినే పోయించి వాడితోనే కడిగించి 24 గంటల్లో క్లీన్ సిటీని ఇస్తాను సార్ ఆట ఆడుకుంటా
సార్ సార్ ఎవరు సార్ మీరు? సెర్చ్ చేయండి సెర్చ్. మా అన్నయ్యకి తెలిస్తే చాలా సీరియస్ గా ఉంటుంది. తమ్ముడు దూకుడు సినిమా చూసావా? సూపర్ ఉంది కదా. మీ దూకుడు ఏంటి సార్, డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఇంట్లోకి ఏంట్రా, మీ అన్నయ్య లైఫ్ లోకే వచ్చాను. ఇక చూసుకో, ఫినిష్. సార్ లోపలికి రాకండి సార్, మా అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడు సార్. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి సార్, మీకే సార్. సైలెన్స్. సార్ ఎక్కడ లేడు సార్, మొత్తం వెతికాం. లేడా? సీజ్ ద హౌస్. హలో ఆంటోనీ, నందుకు ఫోని? సీను. హలో నందు. సరే. ఏం జరిగింది నందు? సిటీలో దొరికిన వాడిని దొరికినట్టుగా వేసేస్తున్నాడు ఈశ్వర్ ప్రసాద్. మన ఇంటిని కూడా సీజ్ చేశాడు. నెక్స్ట్ టార్గెట్ మనమే. ఎక్కడికి నందు? శత్రువుకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తే వ్యూహాన్నే మార్చేస్తాడు. ఈ పరిస్థితిలో మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు వేరే మార్గం లేదు. నందు ఆగు. నందు ఈ టైంలో ఆవేశం ఉంది, ఆలోచన ముఖ్యం. నువ్వు బయటికి వెళ్ళడం మంచిది కాదు. జనం కోసం కత్తిపట్టా, ఇప్పుడు స్వార్థం కోసం ప్రాణం కోసం యుద్ధాన్ని ఆపేయమంటావా? ఈశ్వర్ ప్రసాద్ అన్ని దారులు మూసుకుంటూ వస్తున్నాడు. నీ వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసి వస్తాను. సలీం, నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. రాయబారానికి ఒంటరిగానే వెళ్ళాలి. నువ్వు సేఫ్గా ఉండాలి. నిన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు, నాకేం కాదు. ఈశ్వర్ ప్రసాద్ గారిని కలవాలి. ఈశ్వర్ ప్రసాద్ గారిని కలుస్తావా? కలిసి ఏంట్రా, కాలర్ పట్టుకునే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు. బుద్ధి వచ్చింది సార్, బుద్ధి వచ్చింది సార్. కానీ మీ లీటర్కి బుద్ధి రాలేదుగా. వస్తుంది సార్, వస్తుంది. నీ వేళ అందరినీ తీసుకొస్తాను సార్. రక్తం మరిగిన పులి మర్డర్ చేసిన మనిషి మారతాడంటే నేను నమ్మను. లేదు సార్, మీరు చంపడానికి మాటిస్తే నీ అందరినీ తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను సార్. ముందు నిలబెట్టు, నీ మాట నిలబెట్టుకో, ఆ తర్వాత నా మాట నిలబెట్టుకుంటా పో. శుక్రియా సార్. అలాగే కసం సబ్కో ఖడా కడుతుంగా సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అలా వదిలేశారు? పులిని వేటాడాలంటే మేకను వదిలేయాలి. ఆ నందుగాన్ని పట్టుకోవాలంటే ఇలాంటి ఎదవల్ని ఎంతమందినైనా వదిలేయచ్చు. బాబా బాబా, నువ్వు నన్ను నమ్మవా? ఏంట్రా నిన్ను నమ్మేది? నా కొడక్క అప్రూవర్గా మరి నన్ను వేసేద్దామని చూసావు కదా. లేదు బాబా, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. నేను ఖాకీ బట్టలు వేసుకున్నా బాబా కోసమే పనిచేస్తాను. రేయ్, రాజకీయంలో నేను రారాజుని, రౌడీయిజంలో మా బాబన్న రారాజు. మమ్మల్నే మోసం చేస్తావప్పా? నా గొంతు మీద తడిగుడ్డ వేస్తావరా? అందుకే నీ గొంతులో నీళ్లు కూడా పోయకుండా చంపేస్తున్నా. రే, నందు నుంచి తప్పించుకొని బ్రతకడానికి ప్రయత్నించు. రే, ఇప్పుడు ఆ నందుగాడు వెళ్ళి ఆ ఈశ్వర్ ప్రసాద్ మీద అటాక్ చేస్తాడు. ఇద్దరిలో ఒకడు సమాధి అవుతాడు, మిగిలిన వాణ్ణి నేను సమాధి చేస్తాను. పోరా. ఏ లంగడా అనా, చచ్చాడన్నా. రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. యదా యదా హి ధర్మస్యః క్లానిర్భవత భారతః అప్యత్యానం అధర్మస్య తదాస్మానాం సుజామ్యః. హా
కర్రుచి చూడు నాతో బచ్చి. వయసే మిర్చి సొగసే మిర్చి జల్దీగా జత గూడు నన్నే నచ్చి. చెప్పేది విను. ఎవట్రా ఈ నందుగుండె జోలుకొచ్చింది? ఆ బాబా హోమ్ మినిస్టర్ నన్ను పొడిచారు. బతుకుందో లేదో తెలియని నా పాప కోసం సలీం నిన్ను నాతో చంపించాలని చూశారు.
చెప్పు సార్, బండి స్లో చేయమని చెప్పు. ఎందుకు స్లో చేయమను? పాప అంటే నాకు ప్రాణమే, కానీ నువ్వంటే నాకు పంచప్రాణాలన్న సంగతి అలాగ తెలియదు. నా పాప కోసం నిన్ను చంపితే బాబా అలాంటి వాళ్ళు, బాబా అలాంటి వాళ్ళు 100 మంది పడతారు, కానీ కానీ నీళ్ళంటాడు ఒక్కడే పడతాడు. అందుకే వాళ్ళతో చేతులు కలిపినట్టు నటించా. ఒకవేళ నేను కాదన్నా, ఎవరితో ఒకళ్ళతో పనిచేస్తారు నాకు తెలుసు, అందుకే నిన్ను కాపాడుకుంటూ వచ్చా. బాయ్, స్నేహితుడి కోసం ప్రాణాలు ఇవ్వడంలో ఇంత ఆనందం ఉందని ఇప్పుడే తెలిసింది. నందుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆపరేషన్ కి రెడీగా ఉన్నాను అంకుల్. మరి నీకు భయం లేదా? నువ్వు ఉన్నావు కదా అంకుల్. Thank you.
పిలువరా, నిన్ను కాపాడడానికి నువ్వు పెంచి పోషించిన రౌడీజం వస్తుందో, ప్రజల్ని చంపి నిన్ను గెలిపించిన గుండైజం వస్తుందో పిలువ. నీ చావు అవినీతికి కొమ్ము కాసే ప్రతి రాజకీయ నాయకుడికి కన్ను విప్పు కావాలి. నీలాంటి వాళ్లకు ఇదే ప్రజా తీర్పు అవ్వాలి. నందు, చెప్పానా అడ్డంగా నరుకుతూ అడ్డంగా దొరికిపోయావు. పోసమత్తు సార్, బేడీలు తీసి. నందు వెళ్ళిపో. ఏం నందు అలా చూస్తున్నావు, వెళ్ళిపో. ఇన్నాళ్ళు మమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నించారు, ఇప్పుడు పట్టుకుని వెంటనే వెళ్ళిపోమంటున్నారు. ఏం ప్లాన్ చేశారు? నీ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. చెప్పు పోసమత్తు, వేరే ఆఫీసర్ అయితే నేను చంపేసేవాడు, అందుకే అక్కడ నేను తీసుకొచ్చి నిన్ను ఇక్కడ వదిలేస్తున్నాను. ఏ పోసముత్తు? అవును సార్. నందు, మా సార్ అసలే తిక్క శంకరయ్య, ఆయన మనసు మారకముందే నువ్వు వెళ్ళిపో. సారీ సార్. ఏం లేదు నందు, ఇప్పుడు నేను అరెస్ట్ చేసి కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్ళి నువ్వు బెయిల్లో బయటకు వచ్చిదంతా నీలాంటి మంచి మనుషులకి లాంగ్ ప్రాసెస్, అందుకే వెళ్ళిపోమంటున్నా. వెళ్ళిపో. వద్దు సార్, నన్ను నమ్మించడానికి ట్రై చేయకండి. ఏంటో నేను చెప్పిన తర్వాత కూడా నేను ఒప్పిస్తాను సార్. వీడిని అత్తిక్కరాయ కొడుతున్నాడు, చెప్పండి అయ్యా మీరైనా. ఆఫీసర్, ఇప్పటి వరకు జరిగిన వాటికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. మీకు పంపించాలనిపిస్తే ముందు నా ఫ్రెండ్స్ని పంపించండి, నేను చావడానికి రెడీ. మీరందరూ వెళ్ళిపోండి అయ్యా, నేను బొక్కలో ఉంటాను. అన్ని త్యాగాలు నా వల్ల కాదు, కానీ నువ్వు దొరకలేదు, వీళ్ళందరూ దొరికారని బొక్కలో దోస్తాను, ఆ తర్వాత వదిలేస్తాను. వెళ్ళిపో. నందు, నువ్వు వెళ్ళిపోవాలరా, నువ్వే వెళ్ళిపోవాలరా. అవును నందు, నువ్వే వెళ్ళాలి నందు. ఈ జీవితం నువ్వు ఇచ్చింది నందు, వెళ్ళిపోరా నందు. అమ్మని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే నందు. ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ మీద ఒట్టేయకండిరా. సరే, మీకోసం వెళ్తాను ఆఫీసర్. మా వాళ్ళు జాగ్రత్త. వెళ్ళిపోరా, జాగ్రత్త. సార్, మీరు తిక్క శంకరయ్య కాదు సార్, వరాలిచ్చే బోలా శంకరుడు. చెప్పా కదా నందు, డిపార్ట్మెంట్ కదా కట్ చెప్పాలని. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలి నందు, మా రూల్స్ మాకుంటాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో. నువ్వు వెళ్ళినందు వెళ్ళు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తాలే. వెళ్ళిపో.
కోసా లక్ష్మి, ఏమైంది? ఏమండి, మన బాబుని ఎవరో చంపినట్టు కలొచ్చిందండి. అలాంటిది ఏం జరగదు, వాడికి ఏమి అవ్వదు. పడుకో. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ నానా. మంచివాళ్ళు తప్పు చేసినా తప్పు తప్పే. రేపు ఇంకో బాబాలంటాడు పుడతాడు, నిన్ను ఇన్స్పిరేషన్కి తీసుకుని మరో నందు పుడతాడు. మీరు మీరు కొట్టుకుని చేస్తంటే మధ్యలో డిపార్ట్మెంట్ ఎందుకు, నేనెందుకయ్యా? చట్టంతో ఏదైనా చేయొచ్చు, కానీ చేతిలో తీసుకోవడానికి మాత్రం ట్రై చేయకండి, చేస్తారు. వా, చూశారంటయ్యా, చచ్చా కూడా కళ్ళల్లో తప్పు చేయలేదనే కాన్ఫిడెన్స్ కనపడుతుంది. సూపర్. Good night, my boy. ఈ మధ్య బీహార్లో రౌడీల హవా ఎక్కువైంది. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందుకు నేను ఒక డైనమిక్ ఆఫీసర్ని ఎంపిక చేశాను. అతన్నే నేను ఎందుకు ఎంపిక చేశానంటే, ఒకప్పుడు గూండాలతో రౌడీ రాజకీయాలతో పేరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేశాడు. ఈయనే ఆ ఆఫీసర్, మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ ఫ్రమ్ ఏపీ. మీరేం చేస్తారో తెలీదు, బీహార్ని కూడా ఆంధ్రప్రదేశ్లా సస్యశ్యామలం చేయాలి. బీహార్ని ఏపీలా మార్చాలంటే ఈ ఈశ్వరుడికి కావాల్సింది నంది. ఆ నందీశ్వరుడు మిస్టర్ ఈశ్వర ప్రసాద్, మీరిద్దరూ ఏం చేస్తారో తెలీదు, ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. ఐ వాంట్ క్లీన్ బీహార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు? ఆగిపోవాల్సిన మా జీవితాన్ని మార్చి అర్థం కలిగించినందుకు. నిజం చెప్పాలంటే నీ కేసు విషయం చాలా సీరియస్గా తీసుకున్నాను. టేకప్ చేసిన తర్వాత నీ మంచితనం అర్థమైంది. నీలాంటి పోలీసుని చేసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నానయ్యా. ఆ రోజు కోర్టు బయట గురిపెట్టింది నీకు కాదు, వాడికి. నిన్ను చంపాలనుకుంటే బుల్లెట్ గుండెల్లో దింపేవాడిని, కడుపులో కాదు. ఇప్పటిదాకా నీది అన్లైసెన్స్ రివాల్వర్. నౌ యువర్ లైసెన్స్ టు కిల్. అదే కసి, అదే దూకుడు, అదే పొగరుతో సొసైటీలో ఉన్న పురుగులన్నీ ఏరిపారే. తప్పకుండా ఏరిపారేస్తాను సార్. గుడ్. నానా, నమస్కారం సార్. న్యాయం అనిపించింది చేయమన్నారు, చేశాను. ఓ, థ్యాంక్ యూ నందు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. శ్రీను, వాళ్ళందరూ కష్టపడితే ఆఫీసర్స్ చేశాను, మరి నువ్వేం పీకావు? చాలా కష్టపడి దీన్ని కట్టుకున్నాను సార్. ఆ తర్వాత వీళ్ళిద్దరు పేరు పెట్టుకున్నాను సార్. Baby!
ఎంగిలి ముద్దులా మజా చేసి తీరాలే.